ఎంఎస్ ఆఫీస్ ప్రోగ్రామ్స్లో ఒకటి పాపులర్ అండ్ రెగ్యులర్ యూజ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఎంఎస్ ఎక్సెల్ సో దాంట్లో చాలామంది చాలా వీడియోస్ కోరుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకి అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎక్సెల్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పాలి ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అలాగే ఎక్కడైతే ఆఫీస్ వర్క్స్ ఉంటాయో ఇక్కడ ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇటువంటి టైంలో ఎక్సెల్లో ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చూపించబోయే ఈ షార్ట్ కట్స్ అన్నీ కూడా కంపల్సరీగా తెలియాలి అండ్ ఈ వీడియో నేను వందకి పైగా ఉండే ఎంఎస్ఎక్సల్ షార్ట్ కట్స్ని నేను మీకు కవర్ చేయబోతున్నాను ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది సో లాస్ట్ వరకు చూడండి సో వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక నోట్బుక్ అండ్ పెన్ చూసుకుని ప్రతి ఒక్క షార్ట్ కట్ నోట్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయండి వన్ అవర్ పట్టవచ్చు లేకపోతే వన్ హాఫ్ డే పట్టవచ్చు లేకపోతే వన్ డే ఇంకా పట్టిన పర్వాలేదు లేకపోతే టూ డేస్లో అయిన పట్టిన ప్రాబ్లం లేదు బట్ ఏంటి అంటే ప్రతి షార్ట్ కట్ యూస్ చే రాసుకుని ప్రాక్టీస్ చేసి మీకు ఏది నచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఇంతకుముందు ఎక్సెల్ వీడియోస్ లింక్స్ ఇంకా కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటాయి ఒకవేళ మీరు ఎక్సెల్ బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి ఇప్పుడు మీరు ఏదైనా ఒక వర్క్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఓపెన్ చేసింది అయి ఉంటే కొత్తది ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీరు ఆ ఫైల్ మెనుకెళ్ళి వెళ్ళి న్యూ పై క్లిక్ చేయాలి అట్లా కాకుండా మీరు కీబోర్డ్లో కంట్రోల్ ఎన్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఒక కొత్త ఎక్సెల్ వర్క్ బుక్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఓ ఇది దేనికోసం అంటే ఆల్రెడీ కంప్యూటర్లో సేవ్ అయి ఉన్న ఎక్సెల్ ప్రోగ్రామ్ ఫైల్స్ని ఓపెన్ చేయడానికి కంట్రోల్ ఓ ప్రెస్ చేయాలి చూడండి నేను కంట్రోల్ ఓ ప్రెస్ చేస్తున్నాను సో ఎప్పుడైతే మనకి ప్రెస్ చేశానో ఓపెన్ అనే ఆప్షన్ వచ్చి మనకి ఇంతకు ముందు సేవ్ అయిన డాక్యుమెంట్స్ చూపి వర్క్ బుక్ చూపిస్తున్నాయి ఫైల్స్ అట్లా కాకుండా మీరు పర్టికులర్గా మీ కంప్యూటర్లో ఉంది అనుకున్నట్లయితే మీరు ది స్పీఎన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఎక్కడైతే మీ కంప్యూటర్ డ్రైవ్ ఉంచారో ఆ ఫైల్ని ఎక్సెల్ ఫైల్ని మీరు ఒక్కొక్క ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు చూడండి ఓకే నెక్స్ట్ షార్ట్ కీ వచ్చేసి కంట్రోల్ ఎస్ దేనికోసం అంటే ఇప్పుడు మనం ఎక్ ఎక్సెల్ వర్క్ బుక్లో ఏదైనా చేంజెస్ చేసుకున్న తర్వాత ఆ చేంజెస్ని సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ ప్రెస్ చేయాలి చేంజెస్ అంటే మీకు తెలిసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాత ఫైల్ని ఓపెన్ చేస్తున్నారు దాంట్లో ఏమైనా మాడిఫై చేశారు సో ఇలా మాడిఫై చేసిన తర్వాత చేంజెస్ అనేవి కంప్యూటర్లో సేవ్ అవ్వాలి అనుకున్నట్లయితే కంట్రోల్ ఎస్ కీబోర్డ్లో డైరెక్ట్గా ప్రెస్ చేస్తే మీకు ఇలా సేవ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ ట్వెల్వ్ ఫ్రెండ్స్ ఎఫ్ ట్వెల్వ్ దేనికోసం అంటే ఇప్పుడు మనం సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తుంటాం కదా అదే సేవ్ యాజ్ చేయడానికి ఎఫ్ ట్వెల్వ్ ప్రెస్ చేయాలన్నమాట సో మరి ఎప్పుడు సేవ్కి సేవ్ యాజ్కి తేడా ఏంటంటే చూడండి మీరు అదే వర్క్ బుక్ని సేవ్ చేస్తూ ఉంటే కంట్రోల్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే సేవ్ అందులోనే అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు మీరు ఇందులో ఏదైనా మోడిఫై చేశారనుకోండి సో ఈ మాడిఫై చేసిన ఈ వర్క్ బుక్ వచ్చేసి మరి కొత్తగా సేవ్ చేయడానికి మరొక కొత్త ఫైల్ క్రియేట్ అవ్వడానికి మీరు సేవ్ యాడ్ చేయాలి మీరు ఫైల్ మెనూకి వెళ్ళినా కూడా సేవ్ అండ్ సేవ్ యాజ్ రెండు చూస్తారు ఈ సేవ్ యాజ్ షార్ట్ కట్ కి మనం ఎఫ్ ట్వెల్వ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఎఫ్ ట్వెల్వ్ ప్రెస్ చేస్తామో ఈ విధంగా సేవ్ యాజ్ డైలా బాక్స్ వస్తుంది మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం దీనికి ఒక పేరు పెట్టేసి సేవ్ కనుక ప్రెస్ చేస్తే మీకు అదే వర్క్ బుక్ కొత్తది ఒకటి క్రియేట్ అవుతుంది ఓకే నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ టూ దీనికోసం అంటే మనం ప్రింట్ ప్రివ్యూ చూడడానికి కంట్రోల్ ఎఫ్ టూ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి కంట్రోల్ పి అంటే ప్రింట్ బట్ కంట్రోల్ ఎఫ్ టూ కనుక ప్రెస్ చేసామనుకోండి మీకు ప్రింట్ ప్రివ్యూ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట సో మనకి అవుట్పుట్ ఏ విధంగా ప్రింట్ అవుతుందో మనం ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూడవచ్చు ఇలా ప్రింట్ ప్రివ్యూ చూడడానికి ఎక్సెల్లో కంట్రోల్ ఎఫ్ టూ ప్రెస్ చేయాలి ఓకే నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ టెన్ దేనికోసం చూడండి ఈ కంట్రోల్ ఎఫ్ టెన్ అనేది మనం ఎక్సెల్ ప్రోగ్రామ్ని మ్యాక్సిమైజ్ అండ్ రీస్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది చూడండి ఇది మ్యాక్స్ ఇది రీస్టోర్ అండ్ అదే బటన్ ప్రెస్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది అది కీబోర్డ్ ద్వారా చేయాలంటే కంట్రోల్ ఎఫ్ టెన్ ప్రెస్ చేస్తే రీస్టోర్ అయింది మళ్ళీ అదే కంట్రోల్ ఎఫ్ టెన్ ప్రెస్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎఫ్ నైన్ అంటే మినిమైజ్ చూడండి దీనికి కంట్రోల్ ఎఫ్ టెన్ అండ్ దీనికి వచ్చేసి కంట్రోల్ ఎఫ్ నైన్ ప్రెస్ చేయాలి ఓకే చూడండి కంట్రోల్ ఎఫ్ నైన్ ప్రెస్ చేశాను అది మినిమైజ్ అయిపోయి ఇక్కడ మనకి టాస్క్ బార్క్ వచ్చేసింది అనమాట కంట్రోల్ ట్యాబ్ దేనికోసం చూడండి కంట్రోల్ ట్యాబ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కంప్యూటర్లో ఎక్సెల్ ఫైల్స్ అనేవి నాలుగు ఓపెన్ చేసి ఉన్నాను చూడండి ఎప్పుడైతే నేను మౌస్ పాయింటర్ కింద టాస్క్ బార్లో పెట్టానో మొత్తం నాలుగు ఫైల్స్ ఓపెన్ అయి ఉన్నట్టు చూపిస్తుంది అనమాట ఇప్పుడు నేను కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే చేంజింగ్ అనేది కేవలం ఎక్సెల్ బుక్లోకి మనం అనమాట మరి ఇంకో ఏ ప్రోగ్రాంలోకి మనకు కనబడదు అంటే ఈ నాలుగు వర్క్ బుక్ ఫైల్స్లో కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేయడం ద్వారా ఒక ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి ఇంకో ఎక్సెల్ వర్క్ బుక్కి ఇంకో ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి ఇంకో ఎక్సెల్ వర్క్ బుక్ అనేది ఓపెన్ అవ్వడం మీరు గమనించవచ్చు చూడండి ప్రస్తుతానికి నేను ఇక్కడ ఐటమ్స్ లిస్ట్ ఉన్న ఫైల్లో మనం ఉన్నాం ప్రజెంట్ ఇంకో వర్క్ బుక్లోకి వెళ్ళాలంటే చూడండి ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ట్యాబ్ కనుక ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ ఒక్కొక్క వర్క్ బుక్లోకి వెళ్ళడం మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే అట్ ది సేమ్ టైం అది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్తాం అదే ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని ట్యాబ్ కనుక ప్రెస్ చేశారనుకోం మూడు షార్ట్ కట్ కీస్ మూడు బటన్స్ ఒకేసారి ప్రెస్ చేస్తే మనం వెనక్కి వెళ్తాం అనమాట ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చూడండి ఇది ఆర్సిఎం ఎక్సెల్ అని ఉంది కదా ఇది ఫస్ట్ అనుకుందాం ఓకే ఇప్పుడు నేను కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేశాను అనుకోండి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఈ థర్డ్ దానికి వస్తుంది మళ్ళీ కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇక్కడికి వస్తుంది నేను మౌస్ పాయింటర్ మూవ్ చేస్తున్నాను కాబట్టి మీకు అర్థం కావచ్చు నేను మౌస్ పాయింటర్ తీసేస్తున్నాను పక్కకి కూర్చోండి కంట్రోల్ ట్యాబ్ 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 కంట్రోల్ ట్యాబ్ కంట్రోల్ ట్యాబ్ అంటే మనకి నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్తుంది అలాగే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని ట్యాబ్ మూడు బటన్స్ కనుక ప్రెస్ చేస్తే ప్రీవియస్ వెళ్తుంది వెనక్కి వెళ్తుంది అనమాట వర్క్ బుక్ అనేది సో ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే షార్ట్ కట్ కీస్ కనుక అలవాట్లో పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నారో ఏ బ ఏ షార్ట్ కీ యూజ్ చేస్తున్నారో బయట చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అంతగా మనం టైంని సేవ్ చేయొచ్చు సరే ఇప్పుడు ఫైనల్గా ఆల్ట్ ఎఫ్ ఫోర్ దేనికి యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం మీ అందరికీ తెలిసి ఉంటుంది మనం కంప్యూటర్లో ఎక్సెల్ మాత్రమే కాకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ ప్రోగ్రామ్ అయినా సరే క్లోజ్ చేయాలంటే కీబోర్డ్ ద్వారా ఆల్ట్ ఎఫ్ ఫోర్ ప్రెస్ చేయాలి ఆల్ట్ ఎఫ్ ఫోర్ ప్రెస్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఆల్ట్ ఎఫ్ ఫోర్ ప్రెస్ చేసిన తర్వాత సేవ్ అయి ఉంటే కనుక డైరెక్ట్గా క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు సేవ్ చేయలేదు కాబట్టి మనకి ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది సేవ్ చేయాలనుకుంటే సేవ్ బటన్ పైన క్లిక్ చేసి సేవ్ సేవ్ చేయకూడదు అనుకుంటే డోన్ సేవ్ పని క్లిక్ చేయాలి సో ఇప్పుడు నేను డోన్ సేవ్ పని క్లిక్ చేశాను ఇప్పుడు చూసారా ఆ ప్రోగ్రామ్ క్లోజ్ అయింది మళ్ళీ ఇది క్లోజ్ అవ్వాలంటే ఆల్ట్ ఎఫ్ ఫోర్ ఇక్కడ డేటా టైప్ చేశాను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సెల్లో డేటా అనేది కొద్దిగా విడితే ఎక్కువ ఉందనమాట అంటే ఎక్కువ ఎక్కువ పదాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం సెల్ ఎడిటింగ్ చేయాలంటే ఏం చేయాలో చూడండి సెల్ ఎడిటింగ్ విషయంలో ఫస్ట్ సెల్ షార్ట్ కట్కి వచ్చేసి ఎఫ్ టూ ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడండి మనం ఏదైనా సెల్ని ఎడిట్ చేయాలనుకుంటే ఆ సెల్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ ద్వారా ఎఫ్ టూ ప్రెస్ చేయాలి అప్పుడు వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు కర్సర్ అనేది డిస్ప్లే అవుతుంది అప్పుడు మనం లోపల డేటాని మాడిఫై చేసుకోవడానికి ఈ ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ కట్కి చూద్దాం ఆల్ట్ ఎంటర్ చూడండి ఏదైనా ఒక మనం సెల్లో ఎడిట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కనుక నెక్స్ట్ అదే సెల్లో నెక్స్ట్ లైన్లో నేను టైప్ చేయాలనుకోండి ఇదే సెల్లో నెక్స్ట్ లైన్లో రాయాలనుకోండి ఇప్పుడు నేను కీబోర్డ్లో ఎంటర్ కనుక ప్రెస్ చేశాను అనుకోండి చూడండి ఈ సెల్ యాక్టివేషన్ అనేది నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది కానీ ఇదే సెల్లో నెక్స్ట్ లైన్ నుంచి రావాలి కాబట్టి దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎఫ్ టు ప్రెస్ చేయండి కర్సర్ అంటే సెల్ ఎడిట్ అవుతుంది ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఆల్ట్ ఎంటర్ కనుక ప్రెస్ చేశారనుకోండి అదే సెల్లో మీరు డేటా కంటిన్యూషన్ చేయొచ్చు చూడండి డేటా కంటిన్యూషన్ చూసారా నేను ఇదే సెల్లో టైప్ చేయగలుగుతున్నాను అదే అనుకోండి డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ అనుకోండి నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది అదే సెల్ యాక్టివేషన్ చేసి ఎఫ్ట్ ప్రెస్ చేసి ఆల్ట్ ఎంటర్ కనుక ప్రెస్ చేశారు అనుకోండి ఇప్పుడు మీరు అదే సెల్ లో థర్డ్ లైన్ అనేది మీరు మొదలు పెట్టొచ్చు ఓకే నెక్స్ట్ షార్ట్ కి వచ్చేసి షిఫ్ట్ ప్లస్ రైట్ యారో ఇది దేనికోసం అంటే మనం ఏదైనా సెల్ ఎడిట్ చేస్తున్నప్పుడు కర్సర్ కనుక మధ్యలో అనుకోండి ఇప్పుడు షిఫ్ట్ పట్టుకుని నేను రైట్ యారో కనుక ప్రెస్ చేస్తే రైట్ కర్సర్కి రైట్ సైడ్ ఉన్న లెటర్స్ అన్నీ ఒక్కొక్కటి సెలెక్ట్ అవుతూ అన్నమాట ఓకే అదే కర్సర్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి చూడండి షిఫ్ట్ పట్టుకుని నేను లెఫ్ట్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న అక్షరాలన్నీ సెలెక్ట్ అవుతాయి ఎక్కడికి ఉన్న లెఫ్ట్ దేనికి ఉన్న లెఫ్ట్ సైడ్ అక్షరాలు కర్సర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న అక్షరాలన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట నెక్స్ట్ కంట్రోల్ రైట్ యారో దేనికి యూజ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌండర్కి ముందు కర్సర్ ప్లేస్ చేశాను ఇప్పుడు నేను కంట్రోల్కి కంట్రోల్ బటన్ పట్టుకొని రైట్ యారో కనుక ప్రెస్ చేశాను అనుకోండి చూడండి ఆ పదం తర్వాత నెక్స్ట్ పదానికి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ కంట్రోల్ యార్ ప్రెస్ చేశాను అనుకోండి డైరెక్ట్గా వన్కి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇలా ఒక పదం దాటుకొని నెక్స్ట్ పదానికి కర్సర్ ప్లేస్ అవ్వాలి అనుకుంటే మీరు కంట్రోల్ రైట్ కనుక ప్రెస్ చేయాలి ఇప్పుడు అదే విధంగా రివర్స్ లెఫ్ట్ సైడ్ కి రావాలనుకోండి కంట్రోల్ లెఫ్ట్ కనుక ప్రెస్ చేస్తే ముందున్న పదానికి వెళ్ళిపోతుంది మళ్ళీ కంట్రోల్ లెఫ్ట్ ఇయర్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కర్సర్ వచ్చింది మళ్ళీ కంట్రోల్ లెఫ్ట్ ఇయర్ కనుక ప్రెస్ చేస్తే కర్సర్ కి ముందున్న పదానికి వెళ్ళిపోతుంది ఇలా నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ రైట్ యారో ఇది దేనికోసం అంటే రైట్ సైడ్లో ఉండే కర్సర్కి రైట్ సైడ్ ఉండే వర్డ్ అంతా సెలెక్ట్ చేయాలంటే మీరు కంట్రోల్ షిఫ్ట్ ఈ రైట్ యారో ప్రెస్ చేయాలి మామూలుగా కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేస్తే ఆ వర్డ్ దాటిపోతుంది ఓకే అదే కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో కనుక ప్రెస్ చేశారనుకోండి కర్సర్కి కుడివైపున ఏ పదం అయితే ఉందో ఆ పదం మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట అట్ ది సేమ్ టైం కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో కనుక ప్రెస్ చేశారనుకోండి ఆ కర్సర్కి ఎడం వైపున ఏ పదం అయితే ఉందో ఆ పదం అంతా సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ స్పేస్ కనుక ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి ఇప్పుడు నేను కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశాను బ్యాక్ స్పేస్ కనుక ప్రెస్ చేశారనుకోండి కర్సర్కి ఎడం వైపు ఉండే అక్షరాన్ని ఒక్కొక్కటి మనం చెరపడానికి బ్యాక్ స్పేస్ కీబోర్డ్లో ప్రెస్ చేయాలి మరి ఇప్పుడు డిలీట్ ఎప్పుడు వాడతాము అంటే డిలీట్ బటన్ అనేది కర్సర్కి కుడివైపు ఉండే లెటర్ని తెరపడానికి ఉపయోగపడుతుంది చూడండి నేను డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్న ఒక్కొక్క అక్షరం చెరుగుతుంది ఓకే బ్యాక్ స్పేస్ అంటే కర్సర్కి ఎడం వైపు అక్షరాలు జరుగుతాయి డిలీట్ అంటే కర్సర్కి కుడివైపు ఉండే అక్షరాలు ఒక్కొక్కటి చెరుక్కుంటూ వస్తాయి అనమాట ఇప్పుడు కంట్రోల్ డిలీట్ దేనికి యూజ్ అవుతుందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కర్సర్ నేను ప్లేస్ చేస్తున్నాను లేదా ఎఫ్ట్ ప్రెస్ చేశాను కర్సర్ ఇక్కడ తీసుకొస్తున్నాను కంట్రోల్ ఎఫ్ట్ యార్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను కంట్రోల్ డిలీట్ కనుక ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేశా ఏమైంది అంటే కర్సర్ తర్వాత లైన్ చివరి వరకు ఎన్ని పదాలు అయితే ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోయాయి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు సెల్ ఇలా యాక్టివేషన్ చేశాను అనుకుందాం ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చారు లేదా ఎఫ్ టూ ప్రెస్ చేశారు కర్సర్ బ్లింక్ అవుతుంది ఇప్పుడు నాకు నేను ఆల్రౌండర్ నుంచి రైట్ సైడ్ అన్నీ చెరిపోవాలి కాబట్టి నేను ఆల్ రౌండ్ ఆల్కి ముందు కర్సర్ ప్లేస్ చేశాను ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేశాను వెంటనే ఏమవుతుంది ఆ కర్సర్కి రైట్ సైడ్ ఉండే పదాలన్నీ కూడా అంటే కుడివైపు ఉండే పదాలన్నీ కూడా చెరిగిపోయాయి అన్నమాట అదే చూడండి కర్సర్ ఇక్కడ ఉందనుకోండి ఈ ఈ కర్సర్ కుడివైపున ఉంది వంద గ్రాములు అనే ఒక పదం ఉంది కాబట్టి కంట్రోల్ డిలీట్ హండ్రెడ్ గ్రామ్స్ వర్డ్ అనేది డిలీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ అర్థమైందా సెల్ ఎడిటింగ్లో ఫైనల్ షార్ట్ కట్కి వచ్చేసి ఎస్కేప్ ఇప్పుడు మన కర్సర్ ప్లేస్ అయ్యి ఉంది కదా అంటే ఎడిట్ మోడ్లో ఉంది సెల్ అనేది కదా ఎడిట్ మోడ్లో ఉండడం ఇక్కడ గమనించవచ్చు అదే నేను కీబోర్డ్లో దీని నుంచి నేను బయటికి రావాలి అని అనుకున్నట్లయితే కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేశారనుకోండి మీకు ఎడిట్ మోడ్ నుంచి బయటకు వచ్చేస్తారు అప్ అండ్ డౌన్ యారో కీస్ తెలుసుకోబోతున్నాం అందులో కీబోర్డ్లో ఉండే ఈ నాలుగు అప్ అండ్ డౌన్ యాకీస్లో మొదటిది అప్ యారో దీనికి యూజ్ అంటే తెలుసు మీ అందరికీ సో ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంది కదా దీన్ని మనం కీబోర్డ్లో అప్ యారో కనుక ప్రెస్ చేస్తే సెల్ యాక్టివేషన్ అనేది పైకి వెళ్తుంది అది డౌన్ యారో కనుక ప్రెస్ చేస్తే సెల్ యాక్టివేషన్ అనేది కిందకు దిగుతుంది అది లెఫ్ట్ యారో అన కనుక ప్రెస్ చేస్తే మనకి లెఫ్ట్ వెళ్తుంది రైట్ యారో అని కనుక ప్రెస్ చేస్తే రైట్ సైడ్కి జరుగుతుంది ఇది నాలుగు యారో కీస్తో పని అనమాట ఇప్పుడు స్క్రీన్ చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూడండి నేను పేజ్ డౌన్ కనుక ప్రెస్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సెల్ యాక్టివేషన్ ఇక్కడ ఉంది నేను నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇంతకే నెక్స్ట్ స్క్రీన్ అంటే ఏంటి ఇప్పుడు మనకు వర్క్ బుక్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా ఒక స్క్రీన్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ వీళ్ళకి వెళ్ళాలంటే మనం పేజ్ డౌన్ కీబోర్డ్లో ప్రెస్ చేయాలి చూడండి నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది ఇదంతా అంటే ఇక్కడ ఇరవై కాలం నుండి ఆ రో నుండి థర్టీ ఎయిట్ రో వరకు అనమాట ఇప్పుడు నేను పేజ్ డౌన్ కనుక ప్రెస్ చేశాను అనుకోండి థర్టీ నైన్ నుండి ఫిఫ్టీ సెవెన్ వరకు షో అవుతుంది ఇప్పుడు మళ్ళీ నేను పేజ్ డౌన్ కనుక ప్రెస్ చేశాను అనుకోండి ఇక్కడ ఫిఫ్టీ ఎయిత్ రో నుండి సెవెంటీ సిక్స్ ఇట్లా మనం పేజ్ డౌన్ కనుక ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తాము అలాగే పేజ్ అప్ గనుక ప్రెస్ చేస్తే ప్రీవియస్ స్క్రీన్లోకి వెళ్తాం అనమాట ఇలా పేజ్ అప్ అనేది ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ ఆల్ట్ పేజ్ డౌన్ గనక ప్రెస్ చేస్తే మీకు ఏమవుతుందో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డౌన్కి కిందకి వెళ్ళడానికి పేజ్ డౌన్ పైకి రావడానికి పేజ్ అప్ ప్రెస్ చేసాం కదా అదేవిధంగా ఆల్ట్ పేజ్ అప్ గనక ప్రెస్ చేశారనుకోండి మీరు లెఫ్ట్కి వస్తారు ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలంటే అంటే హారిజెంటల్గా పేజ్ మూవ్ అవ్వాలి అంటే ఇప్పుడు చూడండి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి సెల్ యాక్టివేషన్ నాకు ఇక్కడ ఉందన్నమాట నేను ఆల్ట్ బటన్ పట్టుకొని పేజ్ డౌన్ కనుక ప్రెస్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది అనమాట అంటే అక్కడ ఏ బి ఏ క్వాలం నుండి ఏ బి వరకు ఒక ఒక పేజ్ ఇక్కడ నుంచి ఏ బి నుండి ఏ డబ్ల్యూ వరకు ఒక పేజ్ అనమాట ఇప్పుడు నేను ఆల్ట్ పేజ్ డౌన్ కనుక ప్రెస్ చేస్తే కుడివైపుకి పేజ్ మూవ్ అవడం అనేది మీరు గమనించవచ్చు అట్ ది సేమ్ టైం మరొక షార్ట్ ఏంటంటే ఆల్ట్ బటన్ పట్టుకొని పేజ్ అప్ కనుక ప్రెస్ చేశారు అనుకోండి లెఫ్ట్ స్క్రీన్ అనమాట మళ్ళీ ఆల్ట్ పేజ్ అప్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ స్క్రీన్కి వెళ్ళి రావడం గమనించవచ్చు అర్థమైందా చూడండి ఇక్కడ మనం స్క్రోల్ చేస్తున్నామా ఈ స్క్రోల్ హారిజెంటల్గా మనం లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేస్తున్నాం షీట్ని అలా కీబోర్డ్ ద్వారా మనం ఆల్ట్ బటన్ పట్టుకొని పేజ్ డౌన్ కనుక ప్రెస్ చేస్తే నెక్స్ట్ కుడివైపుకి వెళ్తుంది అండ్ ఆల్ట్ బటన్ పట్టుకొని పేజ్ డౌన్ ప్రెస్ చేస్తే మళ్ళీ కుడివైపు జరుగుతుంది ఆల్ట్ బటన్ పట్టుకొని పేజ్ అప్ కనుక ప్రెస్ చేస్తే ఎడవ వైపుకి అనేది షీట్ అనేది జరగడం మీరు గమనించవచ్చు ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఒక స్క్రీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ బటన్ పట్టుకొని యారోస్ రైట్ యార్ యూస్ చేస్తే ఏమవుద్ది లెఫ్ట్ యార్ యూస్ చేస్తే ఏమవుద్ది డౌన్ అండ్ అప్ యార్ యూస్ చేస్తే ఏమవుద్ది అని చూద్దాం చూడండి ఇప్పుడు నేను ఈ ఇక్కడ డేటా ఉంది కదా ఈ డేటాలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే ఈ డేటా రేంజ్లో డేటా టైప్ చేయడం జరిగింది మిగతాదంతా అదంతా ఖాళీగా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ఉన్నాను ఒకవేళ నేను కీబోర్డ్లో రైట్ యారు కనుక ప్రెస్ చేశారనుకోండి ఆ రోలో మనం ఎంతవరకు అయితే డేటా ఎంటర్ చేసామో ఆ చివరికి వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ డేటా ఇక్కడ వరకు ఎంటర్ చేసి ఉంటే ఆ సెల్ యాక్టివేషన్ ఇక్కడి వరకు వచ్చి ఉండాలి కానీ ఇక్కడి వరకు ఎందుకు వచ్చి అయిపోయిందంటే ఈ డేటా రేంజ్లో అంటే ఈ అడ్డు వరుసలో డేటా ఇక్కడతో సరి ఓకే మళ్ళీ ఇప్పుడు ఇదే అడ్డు వరుసలో మొదటి డేటా అయితే మొదలు పెట్టామో అక్కడికి వెళ్ళిపోవాలంటే కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యా ప్రెస్ చేయాలి మీకు అర్థమైందా మళ్ళీ చూపిస్తున్నాను కంట్రోల్ రైట్ యారో కనుక ప్రెస్ చేస్తే ఆ అడ్డు వరుసలో ఎంతవరకు అయితే డేటా టైప్ చేసి ఉందో ఆ రేంజ్లోకి చివరి వెళ్ళిపోతుంది అనమాట అలాగే కంట్రోల్ లెఫ్ట్ యా కనుక ప్రెస్ చేస్తే ఈ అడ్డు వరుస రేంజ్లో లెఫ్ట్కి మొ మొదటి ప్లేస్లోకి వెళ్ళిపోతుంది మామూలుగా బ్లాంక్గా ఉన్నప్పుడైతే ఇక్కడ చూడండి కంట్రోల్ బటన్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేశాను అనుకోండి చివరి కాలంకి వెళ్ళిపోతాము కంట్రోల్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే మళ్ళీ మొదటి కాలంకి వస్తాం మళ్ళీ లెఫ్ట్ యారో కంట్రోల్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే ఇలా లెఫ్ట్కి రావడం మీరు గమనించవచ్చు చూడండి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అట్ ది సేమ్ టైం డేటా ఉండేటప్పుడు ఒకలా పని చేస్తుంది డేటా లేకుండా ఖాళీగా ఉందనుకోండి ఒకలా పని చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కంట్రోల్ అప్ యారో అండ్ డౌన్ యారో ఎలా ఉపయోగించాలో చూడండి ఇప్పుడు నేను ఈ డేటా రేంజ్లో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను కంట్రోల్ బటన్ పట్టుకొని డౌన్ యారో కనుక ప్రెస్ చేస్తే ఆ కాలంలో చివరి డేటా ఎక్కడైతుందో అక్కడికి వచ్చి అవుతుంది సెల్ యాక్టివేషన్ అదే కంట్రోల్ బటన్ అప్ అప్పయారు కనుక ప్రెస్ చేస్తే ఈ క్వాలంలో మొట్టమొదటి డేటా ఎంటర్ చేసి ఉన్న సెల్కి వెళ్ళిపోతుంది అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ కట్కి చూద్దాం కంట్రోల్ అండ్ మరియు హోమ్ బటన్స్ యూజ్ చేస్తే ఏమవుతుందో చూడండి ఇది కూడా మీకు ఈ ఎగ్జాంపుల్లో ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డేటా రేంజ్లో ఓకే ఈ డేటా రేంజ్లో సెల్ యాక్టివేషన్ అనేది ఈ మొదటి స్థానంలో మొదటి సెల్లో ఉందన్నమాట ఇప్పుడు నేను కంట్రోల్ బటన్ పట్టుకొని ఎండ్ కనుక నొక్కాను అనుకోండి ఈ ఎక్సెల్ షీట్లో డేటా చివరి రేంజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడి వరకు ఎందుకు వచ్చింది ఇక్కడితో అయిపోవాలి కదా అని మీరు అనుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటి మనం వన్స్ కీబోర్డ్లో ఇక్కడ నుంచి ప్రెస్ చేసినా కూడా మనకి ఏదైనా సంథింగ్ ఇలా డబుల్ క్లిక్ ఇచ్చి స్పేస్ ఇచ్చినా కూడా అది డేటా కింద తీసేసుకుంటుంది అలా బ్లాంక్స్ ఉన్న ఏరియాలోకి వెళ్ళిపోతుందనమాట కాబట్టి సో మొత్తం డేటా రేంజ్లో ఇక్కడ నుంచి ఈ చివరికి రావాలి అనుకున్నట్లయితే పేజ్ కంట్రోల్ బటన్ పట్టి ఎండ్ నొక్కాలి అదే ఇక్కడ నుంచి ఈ డేటా రేంజ్లో మొదటికి వెళ్ళాలంటే కంట్రోల్ బటన్ పట్టుకొని హోమ్ నొక్కాలి హోమ్ కనుక ప్రెస్ చేస్తే ఈ విధంగా మొదటి మొదటి స్థానానికి వెళ్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హోమ్ అంటే ఏంటి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఉంది ఈ అడ్డు వరుసలో ఉంది నేను హోమ్ కనుక ప్రెస్ చేశాను అనుకోండి ఆ అడ్డు వరుసలో మొదటి స్థలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ కంట్రోల్ పేజ్ డౌన్ ఎలా దేనికోసం ఉపయోగపడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇది దేనికోసం అంటే కంట్రోల్ పేజ్ డౌన్ ఒకటి కంట్రోల్ పేజ్ అప్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది మనం ఎక్స్ ఓపెన్ చేసిన ఎక్సెల్ బుక్లో ఎన్ని షీట్స్ అయితే ఓపెన్ ఉన్నాయో అన్ని షీట్స్ని మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చూడండి ఒక షీట్ నుంచి ఇంకో షీట్కి ఎలా మారుతున్నాను క్లికింగ్ చేయడం ద్వారా నేను వెళ్తున్నాను అనమాట అట్లా కాకుండా కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని పేజ్ డౌన్ కనుక ప్రెస్ చేశారు అనుకోండి సెకండ్ షీట్కి వెళ్ళాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ అదే కంట్రోల్ బటన్ పట్టుకొని మళ్ళీ పేజ్ డౌన్ ప్రెస్ చేస్తే థర్డ్ షీట్ కంట్రోల్ బటన్ పట్టుకొని పేజ్ డౌన్ ప్రెస్ చేస్తే ఫోర్త్ షీట్ ఇప్పుడు ప్రీవియస్ చూసుకు వెళ్ళాలంటే కంట్రోల్ బటన్ పట్టుకొని పేజ్ అప్ ప్రెస్ చేశారనుకోండి ప్రీవియస్ షీట్కి వెళ్ళడం మీరు ఇక్కడ గమనించండి ఎక్సెల్ జనరల్ షార్ట్ కట్ కీస్లో నేను చెప్పబోయే మొదట షార్ట్ కట్ కీ ఏంటంటే ఎఫ్ వన్ సో ఎఫ్ వన్ దేనికోసం అంటే ఇప్పుడు చూడండి మనం ఎక్సెల్లో హెల్ప్ మెను ఓపెన్ చేయడానికి ఎఫ్ వన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు మనం ఎఫ్ వన్ కనుక ప్రెస్ చేసాం అనుకోండి డైరెక్ట్గా మనకి హెల్ప్ మెను అనేది ఓపెన్ అయిపోతుంది మనం ఎక్సెల్లో ఏ టాపిక్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ టాపిక్ ని ఇక్కడ టైప్ చేసి సర్చ్ కనుక ప్రెస్ చేస్తే మనకి హెల్ప్ రిలేటెడ్ టాపిక్ వస్తుంది అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ కి వచ్చేసి కంట్రోల్ జెడ్ ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉంటుంది కంట్రోల్ జెడ్ దేనికోసము అంటే ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి అనుకోండి ఎక్సెల్లో ఆ యాక్షన్ మనం వన్ స్టెప్ బ్యాక్ వెళ్లాలంటే మనకి అండు బటన్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను సెల్ అండ్ ఇక్కడ నేను సమ్ కలర్ ఫిల్ చేసా ఇప్పుడు నేను చేసిన సో ఈ లాస్ట్ యాక్షన్ వద్దు అనుకుంటే కనుక మనం కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయాలి దాన్ని మనం అండు అంటాం సో అండు చూడడానికి ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు టాప్లో అండు స్టైల్ అని ఉంది ఇప్పుడు నేను ఏదైతే స్టైల్ అప్లై చేశానో అది వద్దు అనుకుంటున్నాను కాబట్టి కీబోర్డ్లో అండు కనుక ప్రెస్ చేశాను అనుకోండి అది పోతుంది ఓకే సో మళ్ళీ అదే యాక్షన్ మళ్ళీ రిపీట్ కావాలి అనుకున్నట్లయితే అంటే అండు ద్వారా మనం ఏదైతే చేశామో దాన్ని మనం రిపీట్ చేయాలనుకుంటే కంట్రోల్ వై ప్రెస్ చేయాలి సో అది ఇక్కడ మనం పైన టైటిల్ బార్లో ఇక్కడ చూడొచ్చు దీని ఇక్కడ ఉంది రీడ్ స్టైల్ సో దానికోసం మీరు ఇక్కడ ఏంటంటే కంట్రోల్ వై ప్రెస్ చేయాల్సి ఉంటుంది మీకు నేను ఇంతకుముందు ఎక్సెల్ ట్యూటోరియల్స్ నా వీడియోస్ ఎవరైతే చూసారో అండ్ కంట్రోల్ జెడ్ అండ్ వై గురించి అంటే అండు రేడు గురించి మీరు పూర్తిగా తెలిసే ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ ఫోర్ ఫ్రెండ్స్ ఎఫ్ ఫోర్ దేనికోసం అంటే లాస్ట్ కమాండ్ రిపీట్ చేయడానికి అనమాట లాస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో జరిగిందో దాన్ని రిపీట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ యాక్షన్ రిపోర్ట్ చేయడం కోసం నేను ఇక్కడ ఈ సెల్ని డెలిట్ డిలీట్ చేసేస్తున్నాను సెల్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాను ఇప్పుడు ఈ డిలీట్ జరగడం అనేది ఒక యాక్షన్ ఇప్పుడు దీన్ని యాక్షన్ మళ్ళీ నేను రిపీట్ చేయాలి వేరే సెల్లో అనుకుంటే ఆ సెల్ యాక్టివేట్ చేసి కీబోర్డ్లో ఎఫ్ ఫోర్ కనుక ప్రెస్ చేస్తే మీరు వెంటనే అక్కడ యాక్షన్ అనేది ఇక్కడ అప్లై అవ్వడం మీరు గమనించవచ్చు ఏంటి ఆ యాక్షన్ పై సెల్లో నేను డేటా డిలీట్ చేశాను అదే డిలీషన్ యాక్షన్ అనేది ఇందులో అప్లై కావడం మీరు గమనించవచ్చు ఓకే సో ఎఫ్ ఫోర్ అనేది మనం లాస్ట్ యాక్షన్ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎఫ్ సెవెన్ ఇది దేనికోసము అంటే మనం కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎక్సెల్ ప్రోగ్రాంలో పర్టికులర్గా ఎక్కడైనా సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక మనకు ఉంది అనుకోండి దానికి రిలేటెడ్ వర్డ్ మనం సెర్చ్ చేయడానికి ఎఫ్ సెవెన్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జోన్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక వర్డ్ టైప్ చేశాను ఈ వర్డ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ స్పెల్లింగ్ చెక్ చేయడానికి కీబోర్డ్లో ఎఫ్ సెవెన్ ప్రెస్ చేస్తున్నాను నేను సో ఎప్పుడైతే ఎఫ్ సెవెన్ ప్రెస్ చేశానో ఈ సెల్ డేటా కంటెంట్కి రిలేటెడ్ వర్డ్స్ అన్ని మనకి స్పెల్లింగ్ చక్కర్ బాక్స్లో అంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ డైలాగ్ బాక్స్లో మనం ఇక్కడ సజెషన్స్లో చూడవచ్చు అంటే ఇక్కడ ఏదైతే పదం ఉందో ఆ పదం సంబంధించిన రిలేటెడ్ సజెషన్ వర్డ్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాయి ఒకవేళ కంప్యూటర్ కరెక్ట్ వర్డ్ డిస్ప్లే డిస్ప్లేదు అనుకోండి దీన్ని సెలెక్ట్ చేసి చేంజ్ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు కరెక్ట్ నెక్స్ట్ షార్ట్ కట్కి చూద్దాం ఫ్రెండ్స్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ఇది దేనికోసమో చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక డేటా ఉంది కదా ఈ డేటాలో నేను ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ డేటా ఇలా హెడ్డింగ్ సెలెక్ట్ చేసి మీరు డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఫిల్టర్ అప్లై చేయాల్సి ఉంటుంది అలా కాకుండా సింపుల్గా మీరు ఇక్కడ సెల్ యాక్టివేషన్ చేయండి ఈ డేటాలో ఎక్కడైనా కర్సర్ పెట్టండి ఇలా ఇలా సెల్ యాక్టివేషన్ ఉంచండి మీరు కంట్రోల్ షిఫ్ట్ ఎల్ కనుక ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు ఫిల్టర్స్ అప్లై కావడం ఇక్కడ గమనించవచ్చు చూడండి ఇక్కడ అర్థమైంది కదా మరి అదే ఫిల్టర్స్ ని మనం తొలగించాలంటే మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ కనుక ప్రెస్ చేస్తే మనకి ఈ ఇక్కడ ఫిల్టర్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి ఓకే నెక్స్ట్ షార్ట్ కట్ కి వచ్చేసి ఆల్ట్ డౌన్ యారో ఎప్పుడు యూజ్ చేయాలో చూడండి సో ఆల్ట్ డౌన్ యారో దేనికోసం అంటే ఫిల్టర్ని యాక్టివేట్ చేసి ఆ ఫిల్టర్ని డేటా సెలెక్ట్ చేసిన కాలంకి ఫిల్టర్ చేయడానికి మనకు ఉపయోగపడుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజన్ ఉంది కదా ఈ రీజియన్లో మనం ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆల్ట్ బటన్ పట్టుకోండి తర్వాత డౌన్ యారో ప్రెస్ చేయండి కీబోర్డ్లో వెంటనే మీకు ఫిల్టర్ ఆప్షన్స్ ఈ సెల్లో మీరు రావడం మీరు గమనించవచ్చు ఇందులో మనం డౌన్ యారో ప్రెస్ చేసుకుంటా కిందకొచ్చి మనకి ఏ డేటా అయితే అవసరమో ఆ డేటా ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ డేటా డిస్ప్లే కావాలి అంటే దాన్ని అలా ఉంచేసి ఈస్ట్ దాంట్లో టిక్ తీసేయండి ఇలా టిక్ తీయడానికి కీబోర్డ్లో స్పేస్ గర ప్రెస్ చేశారు అనుకోండి ఆ టిక్ పోతుంది ఇప్పుడు ఓకే బటన్ ప్రెస్ చేయాలి కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి వెంటనే మీరు ఇక్కడ ఫిల్టర్ అవ్వడం గమనించవచ్చు మళ్ళీ ఆల్ట్ డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు అన్నీ వస్తుంది ఇందులో డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ రండి అండ్ సెలెక్ట్ ఆల్ మీద టిక్ పెట్టండి స్పేస్ ప్రెస్ చేశాను స్పేస్ బార్ అండ్ ఓకే ప్రెస్ చేయండి సో ఇప్పుడు మీకు ఫిల్టర్ పోయి పూర్తి డేటా కనిపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్ అర్థమైంది కదా నెక్స్ట్ పేజ్ నుంచి మరొక పేజ్కి వెళ్ళడానికి గో టూ అనేది పర్టికులర్గా యూజ్ చేస్తాం ఈవెన్ వరల్డ్లో కూడా పవర్ పాయింట్లో కూడా మనం ఎక్కువగా మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మరి అదేవిధంగా ఎక్సెల్లో గో టు ఆప్షన్ ఓపెన్ చేయడానికి మనం కంట్రోల్ జీ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో చూడండి నేను కంట్రోల్ జీ ప్రెస్ చేస్తున్నాను వెంటనే మనకి ఈ విధంగా గో టు బాక్స్ వస్తుంది ఈ గో టు పర్పస్ ఏంటనేది మనం తర్వాత తెలుసుకోవచ్చు బట్ ఈ గో టు ఆప్షన్ అనేది మనకి వెంటనే డిస్ప్లే కావాలనుకుంటే కంట్రోల్ జీ ప్రెస్ చేయాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ పి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కంట్రోల్ పీ దేనికోసం కంట్రోల్ పీ అనేది పర్టికులర్గా ప్రింట్ చెప్పడానికి ఉపయోగపడుతుంది ఎక్సెల్ ప్రోగ్రామ్ లో నాట్ ఓన్లీ ఎక్సెల్ ప్రోగ్రామ్ రిమైనింగ్ ఆల్ ప్రోగ్రామ్స్ ఇన్ విండోస్ ప్లాట్ఫామ్ కంట్రోల్ పి ఫర్ ప్రింట్ సో కంట్రోల్ పి ప్రెస్ చేస్తే మనకి వెంటనే ప్రింట్ ప్రివ్యూ వచ్చింది వెంటనే ఇక్కడ ప్రింట్ ప్రింట్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకి ప్రింట్ అయిపోతుంది సో అది ప్రింటింగ్ ఎలా ఇవ్వాలో పర్టికులర్ అన్నిటిని అన్నిటినీ నేను ఆప్షన్స్ ని డివైడ్ చేస్తూ ఒక వీడియో చేశాను దాని ఇంకా కూడా చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కానీ ఐ బటన్ లో ఇస్తాను లింక్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఎండ్ చూడండి ఎండ్ మోడ్ అనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇవన్నీ చిన్న చిన్నవి అండి కానీ మనం యూ ఉపయోగించాం ఎందుకంటే ఆ షార్ట్ కట్ కీస్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయం కానీ చాలా బాగా ఉపయోగపడతాయి ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎండ్ మోడ్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎండ్ మోడ్ యూజ్ చేసే ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి నేను ఫస్ట్ సెల్లో సెల్ యాక్టివేషన్ ఉంచాను రైట్ యారో కనుక ప్రెస్ చేశాను అనుకోండి సెల్ యాక్టివేషన్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది అట్ ది సేమ్ టైం షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో కనుక ప్రెస్ చేశాను అనుకోండి ఓన్లీ నెక్స్ట్ సెల్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది అట్లా కాకుండా ఇప్పుడు నేను కనుక ఇక్కడ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని డైరెక్ట్గా రైట్ యారో ప్రెస్ చేశాను అనుకోండి ఇక్కడ నుండి ఈ రోడ్ ఈ డేటా ఎక్కడెవరైతే ఎండ్ అయ్యి ఉందో ఆ వర్స్ అంతా కూడా సెలెక్ట్ అవ్వాలంటే మనం ఎండ్ మోడ్ యాక్టివేట్ చేయాలి సో ఎండ్ మోడ్ యాక్టివేట్ చేయడానికి కీబోర్డ్లో ఎండ్ బటన్ని ప్రెస్ చేయండి నేనైతే ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను ఎండ్ ప్రెస్ చేశాను మీరు ఇక్కడ ఇక్కడ డౌన్లో చూడవచ్చు ఎండ్ మోడ్ యాక్టివేట్ అన్నట్టు ఇక్కడ మనం గమనించవచ్చు ఇప్పుడు షిఫ్ట్ బటన్ పట్టుకొని కీబోర్డ్లో రైట్ యార్ కనుక ప్రెస్ చేశారో వెంటనే మీకు ఆ రోల్ డేటా అడ్వర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు సెలక్షన్ అనేది రావడం మీరు గమనించవచ్చు అలాగే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని డౌన్ యార్ కనుక ప్రెస్ చేశాను అనుకోండి మామూలుగా మనకి ఏమవుతుంది అంటే పర్టికులర్గా కోలం అంతా సెలెక్ట్ అయిపోతుంది అట్లా కాకుండా షిఫ్ట్ పట్టుకొని చివరి వరకు డేటా సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను అలాంటప్పుడు ఎండ్ మోడ్ యాక్టివేట్ చేయాలి చూడండి నేను ఎండ్ మోడ్ యాక్టివేట్ చేశాను తర్వాత షిఫ్ట్ పట్టుకొని రైట్ ఇయర్ ప్రెస్ చేశాను ఆ మొత్తం డేటాలో అడ్డు వరుస మొదటి అడ్డు వరుస డేటా అంతా సెలెక్ట్ అయ్యింది మళ్ళీ ఎండ్ మోడ్ యాక్టివేట్ చేస్తున్నాను షిఫ్ట్ పట్టుకుని డౌన్యారో ప్రెస్ చేశాను మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ షీట్ లో గా మనం ఎన్ని ఐటమ్స్ అయితే డేటా ఎంటర్ చేశామో అన్ని ఐటమ్స్ ఒకేసారి ఇక్కడ సెలెక్ట్ అవ్వడం గమనించవచ్చు ఇది ఇట్స్ ఏ వెరీ ఈజీ ట్రిక్ చాలా మంది ఉపయోగించము ఎందుకంటే మనం మౌస్ పట్టుకుని డ్రాక్ చేయడం మనకు అలవాటు కాబట్టి ఈ షార్ట్ కట్ కీస్ ఉపయోగించం అనమాట అర్థమైంది కదా ఎండ్ మోడ్ ఎలా ఉపయోగించాలో మనం కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ యూజ్ అనేది ఎట్లా అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో పూర్తిగా తెలియజేయబోతున్నాను మరి ఫస్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి కాపీ సో కాపీ దేనికోసం అంటే మనం ఏదైనా డేటాని డూప్లికేట్ తయారు చేయాలనుకుంటే ఓకే మరొక డేటా మెయింటైన్ చేయాలనుకుంటే మనం ముందుగా కాపీ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డేటా సెలెక్ట్ చేశాను ఓకే మరి నేను మౌస్తో అయితే సెలెక్ట్ చేశాను అది కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేయడానికి షిఫ్ట్ పట్టుకుని డౌన్ కానీ రైట్ కానీ లెఫ్ట్ యారో ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేనైతే షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారో ప్రెస్ చేశాను ఇప్పుడు నేను కాపీ చేయడానికి కంట్రోల్ సి ప్రెస్ చేయాలి సో కంట్రోల్ సి కనుక ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నానో మీరు ఇక్కడ డాట్ అట్ లైన్స్ రావడం హైలైట్ అవ్వడం గమనించవచ్చు నెక్స్ట్ వచ్చేసి కట్ ఇది దేనికోసం అంటే కంట్రోల్ ఎక్స్ షార్ట్ కట్ కి ఓకే కంట్రోల్ ఎక్స్ దేని కోసం అంటే కట్ చేయటానికి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా రేంజ్ సెలెక్ట్ చేయండి కంట్రోల్ ఎక్స్ కనుక ప్రెస్ చేస్తే దాని మీద కట్ అప్లై అవుతుంది కాపీ యూజ్ ఏంటి కట్ యూజ్ ఏంటి అనేది కాసేపట్లో మాట్లాడుకుందాం మీ అందరికీ తెలిసి ఉంటుంది బట్ మళ్ళీ చెప్తాను ఇది కట్ షార్ట్ కట్ కి ఇప్పుడు కంట్రోల్ వి షార్ట్ కట్ కి యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం పేస్ట్ చేయటానికి అనమాట పేస్ట్ దేనికి అంటే మనం కాపీ చేసినా లేదా కట్ చేసిన డేటా ఎక్కడైతే వేరే చోట మనకి డిస్ప్లే కావాలో అప్పుడు మనం పేస్ట్ అప్లై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇదే డేటా ఇక్కడ మెయింటైన్ చేయనుకుంటాను కాబట్టి నేను ఈ డేటా రేంజ్ అంతా సెలెక్ట్ చేస్తున్నా కంట్రోల్ సి కాపీ అండ్ ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ బి అంటే పేస్ట్ కనుక ప్రెస్ చేస్తే సేమ్ డూప్లికేట్ అయ్యింది అట్లా కాకుండా సో ఇక్కడ తీసేసి ఇక్కడ జరపాలనుకోండి ఈ డేటా రేంజ్ అంతా సెలెక్ట్ చేయండి కంట్రోల్ ఎక్స్ కట్ ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ బి పేస్ట్ కనుక ప్రెస్ చేస్తే మనకి డేటా అనేది ఇక్కడ కట్ అయిపోయి ఇక్కడికి పేస్ట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ కంట్రోల్ పట్టుకు పట్టుకొని సింగిల్ కొటేషన్ కానీ డబుల్ కొటేషన్ కానీ ప్రెస్ చేస్తే ఏమవుద్దో చూడండి కంట్రోల్ సింగిల్ కొటేషన్ అండ్ డబుల్ కొటేషన్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే మనం ఫార్ములాని కాపీ చేయడానికి అనమాట పైన సెల్లో ఏ ఫార్ములా అయితే ఉపయోగించామో ఆ ఫార్ములా ఇక్కడ డిస్ప్లే కావాలి అంటే కంట్రోల్ బటన్ పట్టుకొని సింగిల్ కొటేషన్ లేదా డబుల్ కొటేషన్ రెండు కూడా ఒకే కీలో ఉంటుంది కీబోర్డ్లో మీరు చూడండి నేను అది ప్రెస్ చేస్తున్నాను వెంటనే ఇక్కడ ఇక్కడ ఆ ఫార్ములా డిస్ప్లే అవుతుంది ఏమని ఈక్వల్ టు డి ఫిఫ్టీ త్రీ ఇంటూ టు ఫిఫ్టీ త్రీ అంటే పై సెల్లో ఫార్ములా ఏదైతే ఉందో అది ఇక్కడికి అనమాట ఓకే అంటే ఇప్పుడు మనం ఇక్కడ రెండు సెల్స్ ఫార్ములా ఉంది కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ కొన్ని పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉంటాయి అవన్నీ మనం ఇక్కడ కూడా మళ్ళీ టైప్ చేయాలనుకుంటే టైం వేస్ట్ పడుతుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాల్సి ఉంటామంటే ఆ పై సెల్లో ఉండే డేటా మా కాకుండా ఆ పై సెల్లో మనం ఏదైతే ఫార్ములా ఉపయోగించామో దాన్ని కిందకు తీసుకురావడానికి మనం ఈ కంట్రోల్ బటన్ పట్టుకొని సింగిల్ కొటేషన్ లేదా డబుల్ కొటేషన్ బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే నేను అలా ప్రెస్ చేశానో ఈ పై సెల్లో ఫార్ములా ఏదైతే ఉందో అది కిందకు వచ్చేసింది కాకపోతే అది రాంగ్ చూడండి ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను ఫైవ్ ఫిఫ్టీ టూ వచ్చింది ఎందుకంటే ఇక్కడ ట్వెల్వ్ ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ టూ కాదు ఈ రెండింటి తొలక మల్టిప్లికేషన్ వాల్యూ కింద వచ్చేసింది అనమాట అప్పుడు నేనేం చేయాలి ఫార్ములాని ఎడిట్ చేయాలి దానికోసం మీరు ఏం చేస్తారంటే ఆ సెల్ యాక్టివేషన్ నుంచి ఎఫ్ టూ నొక్కండి వెంటనే మీకు ఏమవుతుందంటే ఆ ఫార్ములా డిస్ప్లే అవుతుంది ఇప్పుడు మనం డి ఫిఫ్టీ త్రీ ఇంటూ సీ ఫిఫ్టీ త్రీ ఇది ఇక్కడ పైన ఉన్న శాలీ వాల్యూస్ అనమాట అలా కాకుండా కింద ఉండే రెండు శాలీ వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి కింద ఉన్నది ఇది డి ఫిఫ్టీ ఫోర్ ఇది సి ఫిఫ్టీ ఫోర్ అనమాట కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫిఫ్టీ త్రీని ఫిఫ్టీ ఫోర్కి మార్చేస్తున్నాను చూడండి ఓకే కీబోర్డ్ ద్వారానే చేసేయచ్చు ఎంటర్ ప్రెస్ చేయండి వెంటనే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది అర్థమైందా నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్ బి షార్ట్ కట్కి యూజ్ ఏంటో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేటాని కాపీ చేస్తున్నప్పుడు ఆ కాపీ చేసిన డేటా తర్వాత మనకి పేస్ట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు చూడండి నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను ఇది కంట్రోల్ సి కాపీ పేస్ట్ కనుక ప్రష్ చేయాలంటే కంట్రోల్ వి డైరెక్ట్గా పేస్ట్ వచ్చేస్తుంది అట్లా కాకుండా పేస్ట్ ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి మరి అవన్నీ రావాలి అంటే ఇక్కడ ఏం చేస్తారు తెలుసా కంట్రోల్ ఆల్ట్ వీగన్గా ప్రెస్ చేశారనుకోంటే మీకు పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ వస్తుంది ఓకే ఇందులో మనం ఏ ఏ డేటా అయితే ఏ విధంగా పేస్ట్ చేయాలనుకుంటున్నామో ఫార్ములాస్ పేస్ట్ చేయాలనుకుంటున్నామా వాల్యూస్ పేస్ట్ చేయాలనుకుంటున్నామా ఓన్లీ ఫార్మాట్స్ మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటున్నామా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కేవలం షార్ట్ కట్ కీస్ దేనికి ఉపయోగపడుతుందో నేను చూ చూపి చూపిస్తున్నాను డేటా ఎంట్రీ షార్ట్ కట్ కీజస్లో మొదటి షార్ట్ కట్ కీ వచ్చేసి ఎంటర్ బటన్ చూడండి కీబోర్డ్లో ఎంటర్ బటన్ డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎలా ఉపయోగపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్ యాక్టివేట్ చేశాను ఓకే ఇక నేను న్యూట్రీ చార్జ్ అని టైప్ చేశాను డేటా టైప్ చేయడం ఎంటర్ చేయడం అయిపోయింది నేను ఇప్పుడు ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఆ సెల్ అక్కడ యాక్టివ్ అవుతుంది అండ్ డేటా తీసుకొని నెక్స్ట్ సెల్ అనేది సెల్ అనేది యాక్టివేషన్ అనేది జరుగుతుంది అనమాట ఓకేనా మళ్ళీ నేను ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి మళ్ళీ కిందకి సెల్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది అదే డేటా ఎంట్రీ చేసి మనం ఎంటర్ చేసామనుకోండి ఆ డేటా ఆ సెల్లో ఉండిపోయి కిందకి రావడం అనేది మీరు గమనించాలి ఇకపోతే నెక్స్ట్ షార్ట్కట్కి వచ్చేసి కంట్రోల్ ఎంటర్ మరి ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా ఒక మరొక సెల్ లో డేటా ఎంటర్ చేస్తున్నాను మ్యాన్ అని టైప్ చేస్తున్నాను ఓకే టైప్ చేసి నేను ఎంటర్ ప్రెస్ చేసేటప్పుడు ఏమవుతుంది సెల్ యాక్టివేషన్ అనేది కిందకి దిగిపోతుంది కదా మరి అలా కాకుండా నేను డేటా తీసేసుకుని ఆ సెల్ యాక్టివేషన్ మళ్ళీ అదే సెల్ లో ఉండాలన్నమాట అప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేస్తే చూడండి కర్సర్ పోయింది మరి బ్లింకర్ మరి లేదు అక్కడ అంటే అదే సెల్ యాక్టివేషన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ షార్ట్ కట్ కి వచ్చేసి షిఫ్ట్ ఎంటర్ ఇది దేనికోసం ఉపయోగపడుతుందో చూడండి ఈ మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు షిఫ్ట్ గా ఎంటర్ గనక ప్రెస్ చేసాం అనుకోండి నేను ఇప్పుడు డేటా ఎంట్రీలో ఉంది కర్సల్ బ్లింక్ అవుతుంది కదా ఇప్పుడు నేను షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ నుంచి యాక్టివేషన్ అనేది పై సెల్ కి వెళ్ళిపోతుంది అనమాట అర్థమైందా మీకు సో మళ్ళీ నేను చూడండి ఇక్కడ నేను డబుల్ క్లిక్ ఇచ్చాను అంటే ఇప్పుడు ఎంట్రీ డేటా ఎంట్రీ మోడ్ లో ఉంది ఓకే షిఫ్ట్ బటన్ పట్టుకుని ఎంటర్ ప్రెస్ అనుకోండి సెల్ యాక్టివేషన్ అనేది పైకి వెళ్తుంది మామూలుగా డేటా ఎంట్రీ చే ఉండేటప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే కిందకి దిగుతుంది కదా అదే డేటా ఎంట్రీ ఉండేటప్పుడు షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి సెల్ యాక్టివేషన్ అనేది పైకి వెళ్తుంది ఓకే నెక్స్ట్ షార్ట్ కట్కి చూద్దాం ట్యాబ్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా ఎక్సెల్లో డేటా ఎంట్రీలో ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే చూడండి న్యూట్రీ చార్జ్ అని టైప్ చేసి నేను ట్యాబ్ ప్రెస్ చేశాను అనుకోండి ఆ సెల్లో డేటా తీసేసుకుని నెక్స్ట్ సెల్ అనేది ఆక్టివేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేసాం అనుకోండి డేటా ఎంట్రీ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆ సెల్ లో డేటా తీసేసుకుని నెక్స్ట్ సెల్ అనేది రావడం గమనించు ఇలా నెక్స్ట్ సెల్ కి వెళ్ళడానికి ట్యాబ్ అనేది ఉపయోగపడుతుంది అండ్ షిఫ్ట్ ట్యాబ్ దేనికి యూజ్ అవుతుంది చూడండి ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ కి వెళ్తుంది కదా షిఫ్ట్ ట్యాబ్ బటన్ కనుక ప్రెస్ చేస్తే ప్రీవియస్ సెల్ కి వెళ్తుంది చూడండి మళ్ళీ షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ సెల్కి వెళ్తుంది నెక్స్ట్ కంట్రోల్ ఎంటర్ చూడండి కంట్రోల్ ఎంటర్ ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను ఇదే వీడియోలో మీకు నేను కంట్రోల్ ఎంటర్ కూడా చెప్పాను కంట్రోల్ ఎంటర్ అనేది రెండు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది డేటా ఎంట్రీ చేసేటప్పుడు అనుకోండి అదే సెల్లో కర్సను ఉండిపోవాలి అంటే మనకి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయాలి అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఈ ఉమెన్ ఉన్న కాలనీ సెల్ యాక్టివేషన్ ఉంచాను ఇప్పుడు నేను షిఫ్ట్ బటన్ పట్టుకొని కిందకి సెలెక్ట్ చేస్తున్నాను అంటే నాలుగు సెల్స్ సెలెక్ట్ చేశాను మిగతా మూడు సెల్స్ ఇప్పుడు నేను కీబోర్డ్లో ఎఫ్ టూ ప్రెస్ చేశాను అనుకోండి పైన ఉండే సెల్లో బ్లింకర్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు మనం ఎడిట్ మోడ్లో ఉంది సెల్ యాక్టివేషన్ ఓకేనా ఇప్పుడు నేను కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి మొత్తం ఎన్ని సెల్స్ అయితే కింద వరకు నేను సెలెక్ట్ చేసి ఉన్నానో ఆ సెల్స్లో పైన ఉన్న సెల్లో డేటా అనేది ఫిల్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసి ఆల్ట్ డౌన్ ఇయ్యారో ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ కొంత డేటా ఉంది కదా మొత్తం మనకి ఫిఫ్టీ టూ ఉన్నాయి ఇక్కడ నేను మరొక ఎంట్రీ చేయాలనుకుంటున్నాను సో అలాంటి టైంలో ఆల్ట్ బటన్ పట్టుకొని డౌన్ ఇయర్ ప్రెస్ చేస్తే మీకు ఏమొచ్చిందో మీరు ఇక్కడ గమనించవచ్చు అంటే ఇక్కడ పైన ఎన్ని లిస్ట్ అయితే ఉందో అంటే ఎన్ని ఐటమ్స్ అయితే మనం డేటా ఎంట్రీ ఉన్నామో అవన్నీ కూడా కింద డ్రాప్ డౌన్ లిస్ట్ మాదిరిగా రావటం కోసం ఆల్ట్ బటన్ పట్టుకొని డౌన్ ఇయరో ప్రెస్ చేయాలి అప్పుడు ఈ పైన ఈ సెల్కి పైన ఏదైతే డేటా అన్ని లిస్ట్ టైప్ చేసి ఉన్నామో అవన్నీ ఇందులో డిస్ప్లే అవుతాయి ఇప్పుడు మనం స్క్రాల్ డౌన్ చేసి చూడండి స్క్రాల్ డౌన్ చేసి మనకు కావాల్సిన సెలెక్న్ సెల్ డేటాని ఇందులో సెలెక్ట్ చేస్తే వెంటనే పడిపోతుంది మరి టైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది ఇంకా కూడా సూపర్ ఫీచర్ అని చెప్పాలి ఇక్కడ ఓకే నెక్స్ట్ కంట్రోల్ డి ఎలా ఉపయోగపడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను సెల్ యాక్టివేషన్ ఉంది ఇప్పుడు నాకు పైన సెల్లో ఏదైతే డేటా ఉందో అదే డేటా నాకు కింద ఫిల్ అవ్వాలి అలాంటప్పుడు కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది అలాగే ఇలా మనం పైన ఉన్న డేటాని రావడం కోసం కంట్రోల్ డీ ప్రెస్ చేస్తే మనకి పైనన్న డేటా వస్తుంది అట్ ది సేమ్ టైం అదే డేటా ఒక పది పది సెల్స్ వరకు ఫిల్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ డీ ప్రెస్ చేస్తే కనుక మొత్తం డేటా అనేది ఫిల్ అయిపోతుంది ఫిల్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఆర్ దేనికి ఉపయోగపడుతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో లో ఏదైనా సెల్లో డేటాని రైట్ సైడ్ ఫిల్ చేయాలంటే ఇప్పుడు మనం కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయాలి ఈ సెల్ కి లెఫ్ట్ సైడ్ ఏముంది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఉంది అది రైట్ సైడ్ లో ఫిల్ అవ్వాలంటే కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే మనకి రైట్ సైడ్ ఫిల్ అవుతుంది కంట్రోల్ సెమికోల్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనం ప్రెసెంట్ డేట్ సిస్టమ్ డేట్ ఇన్సర్ట్ చేయడానికి మనకి కంట్రోల్ సెమీ ప్రెస్ చేశాను ప్రెస్ చేస్తే మనకి వెంటనే డేట్ అనేది వచ్చేస్తుంది కంట్రోల్ షిఫ్ట్ సెమీ కోలన్ ప్రెస్ చేస్తున్నాను నేను ఇప్పుడు మనకి టైం వచ్చింది ఎస్కేప్ సో మామూలుగా మనం నేను డేటా ఎంటర్ చేసేటప్పుడు నేను ఎస్కేప్ బ్యాంక్ ప్రెస్ చేశాను అనుకోండి ఆ సెల్ నుంచి డేటా ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అక్కడ నుంచి మనం బయటకు ఎగ్జిట్ అయిపోతాం అనమాట ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న షార్ట్ కట్ కీస్ అన్ని కూడా సెలక్షన్ షార్ట్ కట్ కీస్ గుర్తుపెట్టుకోండి అందులో మొదటిది కంట్రోల్ ఏ దేనికోసం అంటే ఇది మీకు అందరికీ తెలిసి ఉంటుంది కంట్రోల్ ఈ ఏ ఎప్పుడైతే కీబోర్డ్లో ప్రెస్ చేస్తామో మొత్తం షీట్ అంతా కూడా సెలెక్షన్ అవుతుంది ఓకేనా అలాగే మనం ఈ పర్టికులర్ రేంజ్లో ఉన్న డేటా కనుక మనం కర్సర్ పెట్టి కంట్రోల్ వేసి చేస్తే ఆ రేంజ్లో డేటా సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ షిఫ్ట్ స్పేస్ దేనికోసం చూడండి ఒక రో అంతా ఒకేసారి సెలెక్ట్ చేయడానికి మీరు కీబోర్డ్లో ఇక్కడ మౌస్తో ఈ రో నెంబర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేయడానికి షిఫ్ట్ స్పేస్ కనుక ప్రెస్ చేశారనుకో మొత్తం ఆ రో అంతా సెలెక్ట్ అవుతుంది సెలెక్షన్ నెక్స్ట్ నెక్స్ట్ది ఏంటంటే కంట్రోల్ స్పేస్ ఇది దేనికోసం అంటే కాలం మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీ కాలం సెలెక్ట్ చేయాలంటే జీ పని క్లిక్ చేస్తే ఈ జీ కాలం సెలెక్ట్ అవుతుంది అదే కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ బటన్ పట్టుకుని షిఫ్ట్ కనుక ప్రెస్ చేస్తే మీకు వెంటనే ఆ కోలం అంతా సెలెక్ట్ అవుతుంది మీకు అర్థమైంది కదా షిఫ్ట్ పట్టుకొని స్పేస్ నొక్కితే కాలం సెలెక్ట్ రో సెలెక్ట్ అవుతుంది కంట్రోల్ బటన్ పట్టుకొని స్పేస్ ప్రెస్ చేస్తే మీకు ఆ పర్టికులర్ కాలం అంతా సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ యూజ్ ఏంటో చూద్దాం ఓకే చూడండి కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ యూజ్ చేసే ముందు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడండి ఇక్కడ టోటల్ ఎలా వచ్చింది పైన ఉన్న ఈ వాల్యూస్ అన్నింటినీ కలిపితే కదా ఇక్కడ టోటల్ వచ్చింది మరి ఈ టోటల్ వచ్చేదాన్ని మనం ఏం చెప్తామంటే ఇక్కడ రెండుగా డివైడ్ చేస్తాం ప్రెసిడెంట్స్ అండ్ డిపెండెంట్స్ అని చెప్పేసి మనం డివైడ్ చేస్తాము ఇందులో ప్రెసిడెంట్స్ అంటే ఏవి డిపెండెంట్స్ అంటే ఏవో ఇప్పుడు మనం ఈ ఈ షార్ట్ కట్ కీ అప్లై చేస్తే తెలిసిపోతుంది అందులో మొదటిది ఏం చెప్పాను కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ ఇది దేనికోసం అంటే ఇప్పుడు చూడండి ప్రెసిడెంట్స్ తెలుసుకోవడానికి కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేస్తే ఈ సెల్లో టోటల్ వాల్యూ తాలూకా ప్రెసిడెన్స్ అంటే ఏ వాల్యూస్ ద్వారా ఇక్కడ టోటల్ వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఆ వాల్యూస్ని సెలెక్ట్ చేయడానికి మనం ఈ టోటల్ వాల్యూని ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి తర్వాత కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ కనుక ప్రెస్ చేస్తే మీకు చూడండి మొత్తం ప్రెసిడెన్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి అదే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఈ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ క్లిక్ చేసి ఉన్నాను కంట్రోల్ బటన్ పట్టుకుని రైట్ బ్రాకెట్ కనుక ప్రెస్ చేస్తే డిపెండెంట్స్ వస్తాయి అన్నమాట ఓకేనా మరి ఇప్పుడు ఈ వాల్యూస్ ఏ టోటల్లో ఏ రిజల్ట్లో యూస్ చేయబడ్డాయి ఈ వాల్యూస్ అని మనం తెలుసుకోవడానికి వెంటనే ఇక్కడ సెల్యాక్టివేషన్ మీరు రావడం గమనించవచ్చు చూడండి మళ్ళీ చెప్తున్నాను కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ దేనికి యూస్ చేస్తాము అంటే ప్రెసిడెంట్ సెలెక్ట్ చేయడానికి అనమాట సో ఇప్పుడు చూడండి నేను కంట్రోల్ బటన్ పట్టుకుని లెఫ్ట్ బ్రాకెట్ యూజ్ చేస్తాను ఇప్పుడు మనకి ప్రెసిడెంట్స్ అని వచ్చాయి అంటే ఈ టోటల్ ఎలా అయితే వచ్చిందో ఏ వాల్యూస్ ద్వారా వచ్చేదో ఆ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మనం ఆ రేంజ్ అంతా ఇక్కడ డిస్ప్లే అయింది అలాగే ఇప్పుడు ఈ వాల్యూ ఉందనుకోండి ఈ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మనం తెలుసుకోవడానికి కంట్రోల్ బటన్ పట్టుకొని రైట్ యార్కొని ఒక ప్రెస్ చేస్తే వెంటనే ఇక్కడ నుంచి సెల్ యాక్టివేషన్ మీరు ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు ఓకేనా అంటే ఈ వాల్యూస్ అనేవి ఇందులో యూజ్ చేయబడ్డాయి అని తెలుసుకోవచ్చు అనమాట కంట్రోల్ జీ దేనికోసం చూడండి ఇప్పుడు మనం గో టూ ఆప్షన్ రావాలనుకుంటే కీబోర్డ్లో కంట్రోల్ జీ ప్రెస్ చేస్తే గో టూ ఓపెన్ అవుతుంది పర్టికులర్గా ఒక పేజ్లోకి కానీ లేకపోతే ఒక సెల్ అడ్రస్లోకి కానీ మనం వెళ్ళొచ్చు ఈ గోటు గురించి మనం ఎక్సల్ క్లాసెస్లో చెప్పున్నాము సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి అండ్ అలైన్మెంట్ షార్ట్ కట్ కేసులో మొదటిది వచ్చేసి ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ బటన్ ప్రెస్ చేసి హే ప్రెస్ చేసి సి ప్రెస్ చేయాలి అంటే ఏంటి నాలుగు బటన్స్ ప్రెస్ చేయాలి ఓకేనా సెంటర్కి మారాలి సో ఆల్ట్ హెచ్ ఏ సి ప్రెస్ చేస్తే సెంటర్కి మారడం మీరు గమనించవచ్చు ఇప్పుడు మనం రెండు సెల్స్ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ ప్రెస్ చేసి ఏఎల్ అండ్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ అలైన్మెంట్ మారిపోతుంది మొత్తం సెల్స్ అన్ని లెఫ్ట్ సైడ్కి జరుగుతాయి ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ నొక్కండి తర్వాత ఏ ఆర్ ప్రెస్ చేస్తే కనుక రైట్ అలైన్మెంట్లో మీరు రావడం ఇక్కడ గమనించవచ్చు ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ ఏఎం ప్రెస్ చేస్తే మీకు మధ్యలో వచ్చింది అంటే వెర్టికల్గా మధ్యలో వచ్చింది అడ్డంగా కూడా మధ్యలో రావాలి అంటే మళ్ళీ ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ బటన్ పట్టుకొని ఏ సి ప్రెస్ చేస్తే సెంటర్ వస్తుంది ఓకేనా అంటే హారిజెంటల్గా సెంటర్లో ఉండాలి వెర్టికల్గా మిడిల్లో ఉండాలి మొదటి షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ నైన్ ఇది దేనికోసం అంటే ఇప్పుడు చూడండి మనం ఒక కాలంని లేదా ఒక రోని మనం హైడ్ చేయాలంటే మనకి షార్ట్ కట్ కీస్ అనేవి ఉపయోగపడతాయి అందులో కంట్రోల్ నైన్ దేనికి ఉపయోగపడుతుందంటే ఏదైనా అడ్డువర్స్ని మనం హైడ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొదట అడ్డువర్స్ ఉంది చూడండి ఇదంతా ఈ అడ్డువర్స్ని మనం హైడ్ చేయాలంటే ఈ అడ్డువర్స్లో ఎక్కడైనా సెల్ అలా ఉంచేసి కంట్రోల్ నైన్ ప్రెస్ చేయండి అప్పుడు మీకు ఈ మొదటి అడ్డువర్స్ అనేది హైడ్ అయిపోయింది అంటే అర్థం ఏంటి కనిపించకుండా దాచేయడానికి మనం హైడ్ చేయడం అంటారు పెంచాలి అనుకున్నట్లయితే మీరు కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకునే అప్పుడు నైన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అప్పుడు అన్న హైడ్ అవుతుంది అంటే మళ్ళీ ఎక్కడైతే దాగి ఉన్న అడ్డువర్స్లు అయితే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి ఇప్పుడు కంట్రోల్ జీరో ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కాలంని ని దాచాలి అనుకుంటే ఇప్పుడు మొత్తం కాలం ని దాచాలి అంటే ఈ కాలంలో ఎక్కడైనా కర్సర్ ఉంచేసి దీన్ని మనం కంట్రోల్ జీరో ప్రెస్ చేయాలి సో ఎప్పుడైతే కంట్రోల్ జీరో ప్రెస్ చేసామో ఈ విధంగా మనకి ఆ కాలం అనేది హైడ్ అవుతుంది మళ్ళీ దాన్ని తిరిగి కనిపించడం కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మూడు కీస్ పట్టుకుని ప్రెస్ చేయాలి కంట్రోల్ షిఫ్ట్ జీరో ప్రెస్ చేయాలి అప్పుడు మీకు వస్తుంది ఇలాగా చూడండి మాక్సిమం కొన్ని కంప్యూటర్స్ లో కొన్ని వెర్షన్స్ లో ఈ కంట్రోల్ షిఫ్ట్ జీరో అనేది పని చేయకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్ట్ బటన్ పట్టుకుని ఓ ప్రెస్ చేస్తారు తర్వాత సి యూ కనుక ప్రెస్ చేస్తే మనకి అన్హైడ్ అవుతుంది నెక్స్ట్ షార్ట్ కట్కి ఏంటంటే కంట్రోల్ సిక్స్ ఓకే సో ఇది దేనికోసం అంటే ఆబ్జెక్ట్స్ని హైడ్ చేయడానికి మళ్ళీ తిరిగి షో చేయడానికి ఉపయోగపడతాయి ఇంతకీ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ఏదైతే మనం షీట్స్లో ఏదైనా షేప్స్ కానీ చార్ట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా క్లిప్స్ కానీ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు అప్పుడు హైడ్ చేయాలంటే కంట్రోల్ సిక్స్ ప్రెస్ చేయాలి అన్హైడ్ చేయాలని కూడా కంట్రోల్ సిక్స్ ప్రెస్ చేయాలి అసలు డేటా ఎంట్రీ చేసేటప్పుడు మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది డేటా క్లియర్ చేయాల్సి ఉంటుంది సో వాటికి సంబంధించిన కొన్ని షార్ట్ కట్ కీస్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అందులో మొదటిది వచ్చేసి క్లియర్ ఎవ్రీథింగ్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఆల్ట్ హెచ్ఈఏ ప్రెస్ చేయాలి మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి మొత్తం నాలుగు బటన్స్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది కీబోర్డ్లో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఎగ్ ఇక్కడ డేటా ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేశాను నేను సెలెక్ట్ చేసిన రేంజ్లో డేటా ఉంది అట్ ది సేమ్ టైమ్ ఒక ఫార్మాట్ ఇంకా కూడా అప్లై అప్లై చేస్తున్నాం మనం ఫార్మాటింగ్ ఫార్మాటింగ్ సెట్టింగ్ ఏంటి ఇక్కడ కలర్ అప్లై చేసి కొంచెం లెటర్ స్టైల్ ఇంకా కూడా అప్లై ఉన్నాం అనుకోండి ఇప్పుడు డేటా డిలీట్ చేస్తూ మొత్తం ఈ సెలెక్ట్ చేసిన ఏరియాలో మొత్తం డిలీట్ కావాలి అంటే ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ పట్టుకోండి తర్వాత ఈఏ నొక్కండి నెక్స్ట్ షార్ట్కట్కి చూడండి ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ఈఎఫ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన రేంజ్లో డేటా ఉంది తర్వాత ఫార్మాట్ ఇంకా కూడా ఉంది నాకు డేటా డిలీట్ అవ్వకూడదు ఫార్మాట్ మాత్రమే అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే డిలీట్ అయిపోవాలన్నమాట ఓకేనా నేను డేటా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను కీబోర్డ్లో ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ నొక్కి దాని తర్వాత ఈ ఎఫ్ ప్రెస్ చేస్తే ఓన్లీ ఫార్మెట్ మాత్రమే డిలీట్ అయ్యింది చూడండి ఓకేనా ఈ ఫార్మాట్ డిలీట్ అయింది డేటా మాత్రం ఉంది ఓకేనా నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసి ఆల్ట్ హెచ్ఈసి అంటే ఏంటో చూడండి ఈ డే ఈ రేంజ్లో నేను ఏదైతే డేటా సెలెక్ట్ చేస్తున్నానో అంటే రేంజ్ సెలెక్ట్ చేస్తున్నానో నాకు ఇందులో ఫార్మాట్ కాకుండా డేటా డిలీట్ అవ్వాలి ఫార్మెట్ అలా ఉండిపోవాలి ఓకేనా ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ నొక్కండి తర్వాత ఈ సి కనుక ప్రెస్ చేస్తే మీకు డేటా డిలీట్ అయిపోతుంది డేటా క్లియర్ అవుతుంది బట్ ఫార్మాట్ అనేది అలా ఉంటుందన్నమాట ఈ ఈ సెల్లో లింక్ ఉంది దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ ఓపెన్ అవుతుంది యూట్యూబ్ లింక్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అంటే ఇది ఒక హైపర్ లింక్ ఉంది ఇక్కడ ఈ ఇందులో హైపర్ లింక్ని మనం తీసేయాలనుకుంటే అంటే క్లిక్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్లకుండా లేకపోతే పర్టికులర్ ఆ లింక్లోకి వెళ్లకుండా మనం ఇందులో హైపర్ లింక్ తీసేయాలి అనుకుంటే ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ దాని తర్వాత ఈ ఎల్ ప్రెస్ చేస్తే మీకు హైపర్ లింక్ అనేది రిమూవ్ అయిపోతుంది రిమూవ్ రిమూవ్ అయిపోయింది ఇప్పుడు మీరు మౌస్ పాయింటర్ పెడితే ఇక్కడ హ్యాండిల్ సింబల్ రాలేదు ఇంతకుముందు హ్యాండిల్ సింబల్ ఉంటుంది జై గుర్తు అక్కడ క్లిక్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను బట్ సైట్ అనేది ఓపెన్ కావట్లేదు అంటే లింక్ అనేది పోయింది కామెంట్స్ని క్లియర్ చేయడం కోసం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మరొక షీట్లోకి వెళ్తున్నాను ఇక్కడ కొన్ని సెల్స్కి నేను కామెంట్ అప్లై చేస్తున్నాను అంటే కామెంట్ ఉందనేది ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ మార్క్ ఉంది సార్ కొన్ని సెల్స్లో అంటే ఆ సెల్స్కి మనం కామెంట్స్ చేస్తున్నాం అనమాట లో కామెంట్స్ ఉన్న సెల్స్ అన్ని కూడా ఒకేసారి క్లియర్ అవ్వాలంటే ఆర్ట్ బటన్ పట్టుకుని హెచ్ ప్రెస్ చేసి తర్వాత ఎం ప్రెస్ చేస్తే చూడండి మీకు ఈ విధంగా ఆ సెలెక్ట్ చేసిన రేంజ్ లో వేటికైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ అనేవి కూడా పోయాయి కొత్త వారు విజిట్ చేసినట్లయితే ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ట్ ఎంటర్ ఇది కోసం అంటే మనం ఏదైనా సెల్ లో కొత్త లైన్ లో డేటా ఎంటర్ చేయడానికి ఆల్ట్ ఎంటర్ అని చెప్పేసి ప్రీవియస్ మనం ట్యూటోరియల్స్ లో చెప్పుకున్నాము ఆల్ట్ ఎంటర్ కనుక చేసి మనం కొత్త సెల్ అనేది మనం డేటా మధ్యలో యాడ్ చేయొచ్చు దాని తర్వాత షిఫ్ట్ ప్లస్ ఎఫ్ లెవెన్ ఇది దేనికోసం అంటే మనం ఎక్సెల్ వర్క్ బుక్ లో మనం ఓపెన్ చేసిన తర్వాత మూడు వర్క్ షీట్స్ ఉంటాయి కదా అలా కాకుండా మరో కొత్త వర్క్ షీట్ మనం కీబోర్డ్ ద్వారా యాడ్ చేయాలంటే షిఫ్ట్ బటన్ పట్టుకుని ఎఫ్ లెవెన్ ప్రెస్ చేస్తే ఫంక్షనల్ కీస్ లో మీకు కొత్త షీట్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు ఇది దేనికోసం అంటే మనకి ఇన్సర్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది అంటే రో గానీ కాలం గానీ సెల్ గానీ యాడ్ చేయడానికి కావాల్సిన డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది సో దానికోసం కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేస్తే వెంటనే మీకు ఇన్సర్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది ఇందులో సెల్స్ యాడ్ చేయాలా రో యాడ్ చేయాలా కాలమ్ యాడ్ చేయాలనేది మనం కీబోర్డ్ అప్ అండ్ డౌన్ కీస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ యాక్టివేషన్ అనేది ఓకే మీద పెట్టి ఎంటర్ బటన్ పరంగా ప్రెస్ చేస్తే చూడండి కొత్త సెల్ ఇక్కడ మీరు యాడ్ అవ్వడం గమనించవచ్చు ఇలా మనం సెల్ యాడ్ చేయొచ్చు రో యాడ్ చేయొచ్చు కాలం యాడ్ చేయొచ్చు నెక్స్ట్ కంట్రోల్ సెమీ ఇది దేనికోసం అంటే డేట్ ఇన్సర్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ బటన్ పట్టాను సెమికోల్ ప్రెస్ చేశాను వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు డేట్ రావటం ఓకే దాని తర్వాత కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకొని సెమీకాలను ప్రెస్ చేస్తే టైం రావడం ఇక్కడ మీరు గమనించాలి ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము తర్వాత కంట్రోల్ టీ ఇది దేనికోసం అంటే టేబుల్ ఫార్మేట్లో మనం డేటాని ఇమీడియట్గా మార్చాలంటే కంట్రోల్ టీ పెట్టాలి సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు డేటా సెలెక్ట్ చేస్తున్నాను కంట్రోల్ టీ ప్రెస్ చేసా ఇక్కడ నేను రేంజ్ ఇక్కడ అడుగుతుంది ఈ రేంజ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ నేను ఓకే బటన్ ప్రెస్ చేసా వెంటనే మీరు చూడవచ్చు మొత్తం డేటా అంతా కూడా టేబుల్ ఫార్మేట్లో రావడం మీరు గమనించాలి ముందు ఇలా ఉండేది దాని తర్వాత కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఓకే ఇచ్చిన తర్వాత ఈ విధంగా టేబుల్ లో మారడం గమనించవచ్చు మీరు నెక్స్ట్ హైపర్ లింక్ ఇది దేనికోసం అంటే మనం ఏదైనా ఒక సెల్లో హైపర్ లింక్ అప్లై చేయాలి అనుకున్నట్లయితే దానికోసం మీరు కంట్రోల్ కే డైరెక్ట్గా ప్రెస్ చేస్తే హైపర్ లింక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఫస్ట్ ఐటమ్ సెలెక్ట్ చేసినాను కంట్రోల్ కే ప్రెస్ చేశాను వెంటనే మీకు హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ సెల్కి సంబంధించిన కంటెంట్కి వేరే డేటా వేరొక ఫైల్ ఫైల్లో ఉందనుకోండి మనం ఆ ఫైల్ని ఇక్కడ లింక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక లింక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు మీకు బిల్లింగ్ అని ఉంది కదా ఇప్పుడు ఈ బిల్లింగ్ అనే ఫైల్ని నేను ఈ ఫస్ట్ సెల్కి లింక్ చేయాలనుకుంటున్నాను దానికోసం అది సెలెక్ట్ చేసి ఓకే బటన్ కనుక ప్రెస్ చేస్తే వెంటనే మీకు ఇది చూడండి లింక్ రూపంలో మారిపోయింది మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి వెంటనే ఆ ఏ ఎక్సెల్ ఫైల్కి అయితే మనం లింక్ చేసామో ఆ ఎక్సెల్ ఫైల్ అనేది ఇక్కడ మీరు ఓపెన్ అవ్వడం గమనించాలి నెక్స్ట్ షిఫ్ట్ బటన్ పట్టుకుని ఎఫ్ టు ప్రెస్ చేస్తే ఏమవుద్దు చూడండి సో మనం ఏదైనా ఒక సెల్ లో కామెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ సెల్ యాక్టివేట్ చేసి షిఫ్ట్ ఎఫ్ టు ప్రెస్ చేస్తే వెంటనే మనకి ఇక్కడ ఈ సెల్ సంబంధించిన కామెంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం టైప్ చేయొచ్చు ఏదైనా కామెంట్ ఓకే అర్థమైందా కామెంట్ ఇన్సర్ట్ చేయడానికి షిఫ్ట్ ప్లస్ ఎఫ్ టూ దాని తర్వాత ఏదైనా రో గాని సెల్స్ కానీ డిలీట్ చేయాలంటే మనం కంట్రోల్ బటన్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు థర్డ్ ఐటమ్ అంతా నాకు సెలెక్ట్ డిలీట్ అవ్వాలి అప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే సెల్ యాక్టివేషన్ ఇక్కడ ఉందనుకోండి సో అప్ అండ్ డౌన్ యారో కీస్ ద్వారా మనం సెల్ యాక్టివేషన్ మూవ్ చేయొచ్చు నాకు ఈ థర్డ్ ఐటమ్ అంటే ఫోర్త్ రో నాకు డిలీట్ చేయాలి సో ఇలా సెల్ యాక్టివేషన్ ఉంచేసి ఆ అడ్డువర్స్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని స్పేస్ ప్రెస్ చేస్తే వెంటనే మీకు ఆ రో అంతా సెలెక్ట్ అవుతుంది దాని తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని మైనస్ కనుక ప్రెస్ చేస్తే ఆ రో అనేది ఇక్కడ డిలీట్ అవ్వడం మీరు చూడాలి చూడండి ఇక్కడ మనకి టూ తర్వాత ఫోర్ ఉంది మధ్యలో థర్డ్ రో ఐటమ్ ఉన్న రో అనేది డిలీట్ అయిపోయింది అర్థమైంది ఎలా డిలీట్ చేశాను చూడండి మళ్ళీ చూపిస్తాను డేటా కలర్ మార్చడం డేటా స్టైల్ మార్చడం డేటాకి ఎఫెక్ట్స్ అప్లై చేయటం ఈ విధంగా చేయటాన్ని మనం ఏం చెప్తాము అంటే ఫార్మాటింగ్ అంటాం మరి ఈ ఫార్మాటింగ్ సంబంధించిన షార్ట్ కట్ కీస్ ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ అందులో మొదటిది కంట్రోల్ బి ఇది మీ అందరికి తెలిసి ఉంటుంది బోల్డ్ అప్లై చేయాలంటే మీరు ఆ డేటాని ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ బి కీబోర్డ్లో ప్రెస్ చేస్తే మీకు అవి బోర్డ్ లెటర్స్లో రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ కంట్రోల్ ఐ ఇది దేనికోసం అంటే ఇప్పుడు ఇటాలిక్ స్టైల్లో మార్చడానికి మనం కంట్రోల్ ఐ అప్లై చేయాలి సో డేటా సెలెక్ట్ చేయండి కంట్రోల్ ఐ అప్లై చేయండి చూడండి ఇటాలిక్ స్టైల్లో మారిపోయింది నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ సెవెన్ ఇది దేనికోసం అంటే మనం అవుట్లైన్ బోర్డర్ ఇవ్వటం కోసం సెలెక్ట్ చేసిన రేంజ్కి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రేంజ్లో నేను ఎక్కడైతే సెలెక్ట్ ఉన్నానో ఈ రేంజ్కి నాలుగు వైపులా కూడా అప్ లైన్ బార్డర్ అప్లై చేయాలి దానికోసం మీరు కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకుని షిఫ్ట్ బటన్ పట్టుకుని సెవెన్ కనుక ప్రెస్ చేస్తే మీకు అవుట్ సైడ్ బార్డర్ వస్తుంది ఇక్కడ బయట క్లిక్ చేసి చూడండి చూడండి ఇక్కడ అవుట్ సైడ్ బార్డర్ రావడం ఇక్కడ మీరు గమనించవచ్చు నెక్స్ట్ అవుట్ సైడ్ అప్లోడ్ చేసిన ఈ బార్డర్ని తీసియాలి అనుకుంటే సో ఈ బార్డర్ రేంజ్ అలా సెలెక్ట్ చేయండి కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని అండర్ స్కోర్ ఇక్కడ మైనస్ అండర్ స్కోర్ రెండు ఒకే బటన్లో ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి చూడండి ఇక్కడ బార్డర్ అనేది రిమూవ్ అయిపోయింది నెక్స్ట్ కంట్రోల్ యు దేనికోసం అంటే టెక్స్ట్ కింద అండర్లైన్ రావటం కోసం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ కౌంట్ బ్యాలెన్స్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసి నేను కంట్రోల్ యు అప్లై చేశాను వెంటనే ఇక్కడ చూడండి ఆ డేటా కింద అండర్లైన్ వచ్చింది మళ్ళీ కంట్రోల్ యు అప్లై చేస్తే ఆ డేటా నుంచి రిమూవ్ అయిపోతుంది సో అండర్లైన్ యాక్టివేట్ చేయడానికి కంట్రోల్ యు మరి అదే అండర్లైన్ తీసియాలనుకుంటే మళ్ళీ కంట్రోల్ యూ ప్రెస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్ట్రైక్ త్రూ ఎఫెక్ట్ ఫార్మాట్ అప్లై చేయాలంటే ఏం చేయాలి మధ్యలో డేటాకి మధ్యలో అక్షరాలకి మధ్యలో ఒక లైన్ గీత కొట్టేసేటట్టు ఒక స్టైల్ ఎఫెక్ట్ అప్లై చేయాలంటే కంట్రోల్ బటన్ పట్టుకుని ఫైవ్ ప్రెస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి అంటే ఆ సెల్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఫైవ్ గనక ప్రెస్ చేస్తే మీరు స్ట్రైక్ త్రూ ఎఫెక్ట్ రావడం ఇక్కడ గమనించవచ్చు మళ్ళీ కంట్రోల్ ఫైవ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఆ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ డేటా రేంజ్ అంతటిని కూడా సెలెక్ట్ చేశాను తర్వాత ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ పట్టుకొని ఎఫ్ కే కనుక ప్రెస్ చేస్తే మీకు డిక్రీజ్ అవుతుంది మళ్ళీ ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ ప్రెస్ చేసి ఎఫ్ కే ప్రెస్ చేశాను అనుకోండి మళ్ళీ మరొక స్టెప్ డిక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలో చూడండి ఆల్ట్ బటన్ పట్టుకొని హెచ్ నొక్కండి ఎఫ్ జీ ప్రెస్ చేయండి మీకు ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ ఆర్ట్ బటన్ పట్టుకుని హెచ్ ఎఫ్ జి ప్రెస్ చేస్తే మీకు ఇంక్రీజ్ అయ్యింది నెక్స్ట్ కంట్రోల్ బటన్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని ఆశ్చర్య అర్థకం మీకు సింబల్ కనబడుతుంది ఓకేనా సో ఆ సింబల్ కనుక ప్రెస్ చేస్తే యాక్స్క్లమేటరీ సింబల్ అంటారు మరి ఈ సింబల్ కనుక ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి సో ఒకవేళ మనము డెంబర్స్ టైప్ చేసి ఉన్నట్లయితే అక్కడ టూ డెసిమల్స్ ఉన్న ప్లేసెస్ ని థౌజండ్ టూ డెసిమల్స్ యాడ్ అయ్యి థౌజండ్స్ని సపరేట్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి కదా నేను ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా ఇలా సెలెక్ట్ చేస్తున్నాను కింద వరకు కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఒకటి మీరు కీబోర్డ్లో ఉండే ఒకటి అంటే ఎక్స్కలోమీటర్ సింబల్ ప్రెస్ చేస్తే వెంటనే మీకు టూ డెసిమల్స్ యాడ్ అయ్యి దాని తర్వాత మీకు థౌజండ్స్ అనేవి విత్ కామాతో డివైడ్ అవ్వరు మీరు ఇక్కడ గమనించండి ఇంత ముందు లేదు నేను కంట్రోల్ జడ్ ప్రెస్ చేస్తున్నాను నెక్స్ట్ టైప్ చేసిన డేట్స్ని మనం మంత్ ఫార్మాట్లో డిస్ప్లే కావాలి అనుకున్నట్లయితే ఇప్పుడు ఒక నేను చెప్పబోయే షార్ట్ కట్ కి ఉపయోగించాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేట్ ఇన్సర్ట్ చేస్తున్నాను కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ పట్టుకుని సెమీకాల్ అని ప్రెస్ చేసా ఇప్పుడు డేట్ వచ్చింది కదా ఎంటర్ ప్రెస్ చేయండి చూడండి ఇందులో మనకి ఫస్ట్ డేట్ దాని తర్వాత మంత్ చూపిస్తుంది దాని తర్వాత ఇయర్ చూపిస్తుంది ఇప్పుడు నాకు ఈ మంత్ నేమ్ డిస్ప్లే కావట్లేదు అప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసి కంట్రోల్ బటన్ పట్టుకుని షిఫ్ట్ బటన్ పట్టుకుని హ్యాష్ లేదా త్రీ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా డేట్ అక్కడ మధ్యలో మంత్ కి మంత్ నేమ్ డిస్ప్లే అవుతుంది అనమాట నెక్స్ట్ డాలర్ సైన్ లో మార్చాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని డాలర్ సింబల్ కనుక ప్రెస్ చేశారు అనుకోండి నాలుగు లేదా డాలర్ సింబల్ ప్రెస్ చేశారు అనుకోండి కీబోర్డ్ లో వెంటనే ఆ నెంబర్స్ అన్ని కూడా డాలర్ సైన్స్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా పర్సంటేజ్ లో మార్చాలి అంటే కంట్రోల్ బటన్ పట్టుకుని షిఫ్ట్ బటన్ పట్టుకుని ఐదు గనుక ప్రెస్ చేస్తే పర్సంటేజ్ సింబల్ లో రావడం మీరు గమనించవచ్చు డిసిబుల్స్ మాత్రం రావు సో ఇప్పుడు నేను అప్లై చేసిన నెంబర్ ఫార్మేట్స్ ని తొలగించి జనరల్ నెంబర్ ఫార్మేట్ లోకి మార్చాలి అంటే మీరు ఏం చేస్తారు ఆ డేటాని సెలెక్ట్ చేసి కంట్రోల్ బటన్ పట్టుకుని షిఫ్ట్ బటన్ పట్టుకుని టిల్డ్ సింబల్ కనుక ప్రెస్ చేస్తే మీకు జనరల్ ఫార్మేట్ లో వచ్చింది ఫార్మేట్ స్టైల్ డైలాగ్ బాక్స్ రావాలి అంటే మనం కీబోర్డ్ లో ఆల్ట్ బటన్ పట్టుకొని సింగిల్ కొటేషన్ కనుక ప్రెస్ చేస్తే ఫార్మాట్ స్టైల్ డైలాగ్ బాక్స్ వస్తుంది ఇందులో ఫార్మాట్ బటన్ పని క్లిక్ చేసుకొని ఇవంతా ఒకేసారి ఆప్షన్స్ అన్ని సెట్ చేసి ఓకే కనుక ప్రెస్ చేస్తే మీకు ఒకేసారి అప్లై అవుతుంది కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఫాంట్ డైలాగ్ బాక్స్ వస్తుంది ఫాంట్ డైలాగ్ బాక్స్ ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ రెండు ఒకటే అనమాట ఫార్మా రిలేటెడ్ షార్ట్ కట్ కీస్ తెలుసుకోబోతున్నారు ఇది దేనికోసం అంటే మనం ఎక్కడైనా ఫార్ములా టోటల్ క్యాల్కులేట్ చేయాలనుకోండి ఫాస్ట్ గా టోటల్ చేయడానికి మనం ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి దీన్ని మనం చెప్తాం ఆటోసమ్ అంటారు మరి ఈ ఆటో సమ్ ఫాస్ట్గా జరిగిపోవాలి అనుకుంటే మీరు ఈ షార్ట్ కట్కి ఉపయోగించాల్సిందే ఈ పైన ఉన్న నెంబర్స్ తాలకు టోటల్ ఇక్కడ కావాలి సో అలాంటప్పుడు మీరు కీబోర్డ్లో ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే వెంటనే మీకు సమ్ వచ్చేసి ఫార్ములా రేంజ్ కూడా వచ్చేస్తుంది అండ్ ఎంటర్ బటన్ మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది అంతే సో వెంటనే మనకి ఇక్కడ టోటల్ వాల్యూ అనేది ఇక్కడ రావడం గమనించండి తర్వాత ఎఫ్ ఫోర్ ఇది దేనికోసం అంటే మనం చూడండి ఇప్పుడు నేను ఈ సెల్ని ఎడిట్ చేస్తున్నాను ఎఫ్ టూ ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి ఈ లోపల రేంజ్ ఉంది కదా ఈ రేంజ్ లోపల నేను కర్సర్ ప్లేస్ చేశాను ఇప్పుడు ఈ రేంజ్ వచ్చేసి మనకి రిఫరెన్స్ అంటే రేంజ్ ఆర్ రెఫరెన్స్ అంటుంటాం ఇది మనకి రిలేటివ్ రెఫరెన్స్లో ఉంది అంటే జే ఫైవ్ నుండి జే నైన్ వరకు అని చెప్పేసి అది రిలేటివ్ రెఫరెన్స్లో ఉంది దాన్ని యాబ్సల్యూట్ రిఫరెన్స్గా మార్చడానికి కీబోర్డ్లో ఎఫ్ ఫోర్ ప్రెస్ చేస్తారు అట్ ది సేమ్ టైం మరి జే ఫైవ్ని కూడా యాబ్సల్యూట్ రిఫరెన్స్గా మార్చడానికి జే ఫైవ్లో కర్సర్ ప్లేస్ చేయండి ఎఫ్ ఫోర్ ప్రెస్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మనకేమవుతుందంటే మొత్తం ఈ రేంజ్ అంతా కూడా సెల్ అడ్రస్సింగ్ సిస్టమ్ అంతా కూడా మనకి ఆబ్సొల్యూట్ రిఫరెన్స్లో మారిపోతుంది మరి అబ్సొల్యూట్ రిఫరెన్స్కి రిలేటివ్ రిఫరెన్స్కి ఇంత ముందు ఎక్సెల్ ట్యూటోరియల్స్ చూస్తు చూస్తుంటే కనుక మీకు అవి అర్థమవుతాయి కాబట్టి బేసిక్స్ తెలియకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎక్సెల్ సంబంధించిన లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసే పార్ట్ బై పార్ట్ నేర్చుకోండి తర్వాత కంట్రోల్ షిఫ్ట్ యూ ఇది దేనికోసం అంటే ఇక్కడ మనకి పైన ఫార్ములా బార్ ఉంటుంది కదా ఈ ఫార్ములా బార్ని ఎక్స్పాండ్ చేయాలి లేదా కొలాప్స్ చేయాలంటే మనకి ఈ విధంగా కంట్రోల్ షిఫ్ట్ యూ ప్రెస్ చేస్తుంది కంట్రోల్ షిఫ్ట్ యూ ప్రెస్ చేశాను వెంటనే మీరు ఇక్కడ పైన ఫార్ములా బార్ చూడవచ్చు ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వడం గమనించండి ఎక్స్పాండ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఒక లెందీ ఫార్ములాని మీరు ఎడిట్ చేయాలి లేదా చూడాలి అనుకున్నట్లయితే మీకు ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతానికి నేను యాక్టివేట్ చేసిన సెల్ అడ్రస్ రేంజ్ అందులో ఫార్ములా చూసుకున్నట్లయితే మీకు చిన్న ఫార్ములా డిస్ప్లే అవుతుంది అదే పెద్ద ఫార్ములా ఉంది అక్కడ ఎడిట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీకు ఈ ఫార్ములా బార్ని ఎక్స్పాండ్ చేయాలి మరి ఇప్పుడు నాకు కొలాప్స్ చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకొని యూ ప్రెస్ చేస్తే మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది అనమాట తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఎఫ్ త్రీ ప్రెస్ చేశారు కనుకోండి మీకు ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి షిఫ్ట్ పట్టుకొని ఎఫ్ త్రీ ప్రెస్ చేశాను మీకు ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో నెంబర్ సెలెక్ట్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసి మీరు ఓకే ప్రెస్ చేస్తే మీకు ఎన్ని నెంబర్స్ అయితే యాడ్ చేశారో అన్ని నెంబర్స్ తో సమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది ఫంక్షన్స్ ఓపెన్ అయ్యే డైలాగ్ బాక్స్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ఎలా వచ్చిందో నాకు ఏ సెల్స్ మీద డిపెండ్ అయ్యి ఈ ట్వంటీ వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే కంట్రోల్ బటన్ పట్టుకుని లెఫ్ట్ బ్రాకెట్ ప్రెస్ చేయండి అప్పుడు ఈ ట్వంటీ దే ఏ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి వచ్చిందో అప్పుడు మనకు అవన్నీ సెలెక్ట్ అవుతాయి అర్థమైందా అదే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఈ వాల్యూస్లో క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఏదో ఈ సెల్లో ఉండే వాల్యూ దేంట్లో అంటే ఉపయోగించబడింది అంటే ఏ ఫార్ములాలో ఉపయోగించబడిందో తెలుసుకోవాలనుకుంటే కంట్రోల్ బటన్ పట్టుకొని రైట్ బ్రాకెట్ ప్రెస్ చేశారనుకో ఈ వాల్యూ అనేది ఈ ఫార్ములాలో ఈ సెల్లో ఉపయోగించబడింది అని మనం తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా వందకి పైగా ఎక్స్చల్ షార్ట్ కట్స్ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను అండ్ చాలా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను షార్ట్ కట్ బాగా యూస్ఫుల్ అయ్యిందో అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలు మీతో అంతవరసలే తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే